శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకదాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మాద్విబాహురపరో హరిః అపాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం. ఇందీవరదళశ్యామమిందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. గోధూళి దూసరిత గోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశువందనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమబూదశ్యామమయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నిగమకల్పతరోర్గళితం బలం శుకముఖాదమృతద్రవ సంయుతం హిపత భాగవతం రసమాలయం ముహురగో రసికా భువి భావుకా. అథ సర్వగుణోపేత కాల పరమశోభన ఎర్కేవా జన జన్మర్క్షం శాంతర్క్ష గ్రహ తారకం. పరీక్షిన్ మహారాజుకు అనేక అవతారములు, మహిమలు, వైభవాలు ఎన్నో వివరించారు. స్వామి, నేనే ప్రభువు చేత రక్షింపబడ్డానో, ఎవరి సుదర్శన చక్రం చేత గర్భస్థమైన శిశువును నన్ను కాపాడానో, ఆ పరమేశ్వరుని యొక్క, శ్రీకృష్ణ స్వామి యొక్క అవతార విశేషాలు వివరంగా విశేషంగా చెప్పమని కోరాడు. ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా నారాయణుని యొక్క అద్భుతమైన జన్మ అవతార లీలా విశేషాలు విన్న కొద్దీ కర్ణరసాయనాలన్నారు, ఎంతో ఆనందాన్ని కల్పిస్తాయి, మానసిక సంతోషాన్ని ఇస్తాయి. నివృత్త తర్షైరుపగీయమానాత్ బహుషధాత్ శ్రోతృమనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణాన్ అనుభవర్ణనాత్ పుమాన్ విరజ్యేత పిన అపశుఘ్నాత్. వివేకం గలవాడు, తాను కృతార్థుడు కావలసిన వాడు, ఇంతంతో ముముక్షులైన వాడు, ఎవడైనా భగవద్గుణానుభవాన్ని విని ఇక చాలు అనుకుంటాడా? అనుకుంటే అంతకంటే అవివేకి ప్రపంచంలో లేడు. ఇక చాలు అని ఏదనుకోవాలి? ప్రాపంచిక విషయం అనుకోవాలి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇక చాలరా, ఎన్నాళ్ళరా అనిపిస్తుంది, అనిపించాలి.
అనిపించలేదంటే ఇంకా ఎన్నో జన్మలు మన కోసం రిజర్వ్ అయి ఉన్నాయన్నమాట. ఇంకా ఈ వాసనలు బాగా పెనవేసుకో ఉన్నట్టే మన అనుభవమే. ఎవరో అడగక్కర్లే, ఏవయో నీకు నాడీ జాతరం చూడక్కర్లే, నాడీ లేదు మూడీ లేదు. వాడు ఏం చెబుతాడు? ఏదో చెబుతాడు, మన మూడ్ను బట్టి చెబుతాడు. లేకపోతే ఏదో కొన్ని తమాషాలు మన ట్రిక్కులో పెట్టి జరిగినవన్నీ చెబుతాడు, జరగబోయే జీరో. వాడికి తెలియదు మనకు తెలియదు. అంత వాడికి తెలిస్తే వాడికి జ్యోతిష్యం చెప్పుకోవడం ఎందుకు కర్మ? కాబట్టి ఏం గురుగారు మీ ఆయుష్యం ఎంత ఉందన్నాడు. రో నా గురువు చూస్తున్నాడు రా, 90 ఏళ్ళు అన్నాడు. ఫిస్టివల్ తీసుకొచ్చి ఇదిగో ఇప్పుడే కాలుస్తున్నా, నీకు చెప్పుకో గురువు చెప్పుకోమన్నాడు. కాబట్టి క్షణభంగురం, మరల మనకు నివృత్తి వస్తున్నదంటే అటాచ్మెంట్స్ మనస్సులో తగ్గాలి. నువ్వు చేసే పని, నీ విషయ అనుభవం, ద్రవ్యార్జన, మమకారం, అటాచ్మెంట్స్ వాటంతలో అవి తగ్గాలి. తగ్గించుకుందామంటే తగ్గేవి కావు, తగ్గించుకుందామని కూర్చుంటే పెరుగుతాయి వీటి అసలు. అన్నీ తగ్గడానికి ప్రయత్నిస్తున్నానన్నాడు అని అరణ్యానికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడగా కౌపీనం ఉన్నా ఉండాలి కదా, అది ఎలుకెత్తుకోబోతున్నామో అని భయం వచ్చింది. దానికోసం పిల్లి పెంచాడు, పిల్లి కోసం పాలు కావాల్సి వచ్చింది, ఆవు పెట్టుకున్నాడు, ఆవు కోసం గడ్డి కావాల్సి ఎకరం భూమి కొన్నాడు. అయిపోయా అయ్యా మీ అగ్రికల్చర్ డిపో అక్కడెందుకు, ఈ ఊళ్ళోనే పెట్టుకుంటే హాయిగా పెళ్ళాం పిల్లలు అంతా ఉన్నారు. మనస్సుకు బంధ విమోచనం కావాలి. అవి భగవద్గుణానుభవం చేత, సంతత శ్రవణం చేత, భగవత్కీర్తనం చేత ఆ బంధం అటాచ్మెంట్స్ పోతాయి. అది అది పరిపక్వం. కర్మలు చేయమన్నారు, ఎన్ని కర్మలు చేసినా వ్యవధి ఔదార్యం రాదు. కావండి చైనం అయిపోయింది, పౌడరీకం చేయబోతున్నాను, మీ చందా కోసం వచ్చాను. నీ దుంప దగ్గర ఇంకా ఎన్ని చేస్తావు? మా నాయనమ్మ గారు పోరాడేది మా తాతగారితో. మా తాతగారు చైనాంతం గరుడ చైనం చేశారు, అగ్నిష్టోమం ఆ చైనం బ్రహ్మాండంగా. ఇక చాలనుకున్నాడు మా నాయనమ్మ గారికి, ఇంకొక యాగం ఏదన్నా బృహస్పతి సభని చేస్తే బాగుంది. ఎందుకే ఈ కర్మలన్నీ చేసిన కొద్దీ ఇంకా బంధమే. కర్మ చెయ్యటం ఎందుకోసం? కర్మ కర్మ నిర్హారం కోసం. కర్మ కర్మను పోగొట్టడం కోసం చేసుకోవాలి, కానీ కర్మలు చేస్తున్న కొద్దీ ఇంకా చేస్తామని ఇదో హ్యాపీగా తయారైతే కర్మ. అదే అన్నారు శంకర భగవత్పాదులు, దున్నపోతున్నది దాని కొమ్ములు తోక పెద్ద వీపు అంతా ఉంది, అది నాకు ఇంత ఉందని అనుకుంటూ ఉంటుంది. అలాగే పండితుడు, చదువుకున్నాను, కుండలాలు పెట్టుకున్నాను, చాలా గొప్పవాడిని, సభల్లో నాకే ప్రథమత, దీనికి దానికి తేడా ఏమిటో నాకు. దేహాభిమానం వాడికి ఓటే దీనికి ఓటే. అవి తగ్గిన కొద్దీ ఆ భావం పోవాలి, పోయిన కొద్దీ కృతార్థత. అది భగవద్గుణానుభవం. 7 రోజుల్లో ముక్తి అంటే మరి ఎలా వస్తుంది చెప్పండి? ఎంత తమాషా, ఫ్లైట్ టికెట్టా? ఏదో బ్లాక్ చేసామండి, టికెట్ కొనేసాం వెళ్ళిపోతాం అనుకోవడానికి. 7 రోజుల్లో అంటే ఆ అటాచ్మెంట్స్ అన్నీ, నీరు లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఆలోచన లేదు, ప్రపంచం లేదు, బతకాలం లేదు, ఏమీ లేదు. భగవత్ చింతనం, అమృత ఆనందం, ఆ పారా పరమాత్మ యొక్క ఆ ధ్యాన శ్రవణ కీర్తన ఆనంద అనుభవంలో మునిగిపోతున్నాడు గనక కృతార్థుడైనాడు. చెప్తాను వినమని చెప్పారు. ఉగ్రసేనుడు, దేవకుడు అని ఇద్దరు ఉన్నారు అన్నదమ్ములు. ఉగ్రసేనుడి కొడుకే ఉన్నో కంసుడు, దేవకుడి కూతురు దేవకి, అంటే అన్నదమ్ముల పిల్ల, కజిన్స్ అన్నమాట వారు. ఆ దేవకిని సూర్యుడి కుమారుడైన వసుదేవుడికి ఇచ్చారు యదువంశంలో. మంచి వైభవంగా చేశాడు కంసుడు మేనేజ్మెంట్, బాగా పెళ్లి ఇల్లు అంతా చేసి అత్తవారింటికి సారా గీర అరణం అంతా తీసుకుపోతున్నాడు. అశరీర వాక్కు చెప్పింది ఒక దౌర్భాగ్యుడ, ఈమె గర్భంలో 7వ 8వ శిశువు నిన్ను సంవరిస్తుంది. దాంతో వాడు ఆమె చంపుదామనుకున్నాడు. వసుదేవుడు బతివిలాడాడు, ఈమె గర్భస్థే శితువు కదా,
నీకెందుకు భయం, ఆ పుట్టిన శిశువుని నీకు ఇస్తా అన్నాడు. సరే ఇస్తావు నెట్టా నమ్మకం మిమ్మల్ని జైల్లో పెడతాను పెట్టాడు. పుట్టినవాడు పుట్టినట్టుగా ఇచ్చేశాడు, సంవరించాడు. ఆరుగురైనారు. ఏడవది సాక్షాత్ శ్రీ విష్ణుధామం అనంతస్వరూపమైన బలరామస్వామి సంకర్షణుడు అన్నారు. ఆ విష్ణు మాయ ఉన్నదే, మాయ ఎంత గొప్పదండి. నందరాజు గారి ఇంటి దగ్గర నందరాజు స్నేహితుడు, నందుడు వాళ్ళు వైశ్యుడు, వసుదేవుడు క్షత్రియుడు, త్రైవర్ణికులన్నమాట మీరు. అందుకని ఈ పిల్లవాడిని తన స్నేహితుడైన ఈ నందుడి దగ్గర పెంచారు, అది కారణం. అట్లాగే తన భార్య రోహిణి అక్కడుంది. ఇక్కడ గర్భవతి అయిన దేవయ్య యొక్క గర్భం ట్రాన్స్ఫర్ అయిపోయింది రోహిణికి. మరి ఇదే తమాషా ఏమిటంటే మాయా. ఎప్పుడో భర్త జైల్లో ఉన్నాడు, ఆరుగురు పిల్లలు కలిగారు దేవకి అక్కడ వసుదేవుడి వల్ల. ఇంకో ఆయన ప్రశ్నిస్తాడు, ఏమండి యాదవ తెలివిగల వాడైతే ఆ ఇద్దరిని ఒక గదిలోనే ఎందుకు పెట్టాలన్నాడు దేవకి వసుదేవుడు. ఇప్పుడు వాళ్ళు మేధావులు తక్కువ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఆలోచన భలే ఆలోచన. నాకు అడిగారు స్వాతి ప్రశ్న, అది దైవ మాయరా లేకపోతే ఇంత మాత్రం ఈడియట్ వాడికి దోషద్దు. ఇద్దరిని జరవగదిలో వేసేసి కాపలా పెట్టేస్తే పిల్లలేదు పీచులేదు. అయ్యేదేమో పిచ్చివాడా అట్టనుకుంటే ఏ నెల్లు మోసిన గర్భం ట్రాన్స్ఫర్ కావటం రోహిణి దగ్గరికి ఎవడు గమనించలేదేమిటి. పోనీ ఈ గర్భం పోయిందని తెలియకపోవచ్చు అనుకోండి, పోయింది పోయింది అన్నారు అయిపోయి. సరే పోయిందంటే ఓ మాటతో అయిపోయి. మరి ఆ నందవ్రజంలో ఉన్నవాళ్ళు భర్త లేడు ఇక్కడ, ఇది ఒక్కటే ఉంది ఇన్నేళ్ల నుంచి దీనికి కడుపే ఉంటా అని అనుకోవద్దండి. ఒక్క పర్సన్ అనుకోలేదే. ఎన్ మాయా మోహిత సర్వే బ్రహ్మాజ్యా స్థితి ఒకసారి. మాయా మాయ అంటే ఏమిటి, అక్కడే ఉంది చమత్కారం. అతస్మిన్ తద్బుద్ధి అఘటన ఘటనా పటీయసీ భగవతో మాయా. ఏది ఇంపాసిబుల్ అనుకుంటామో అది పాసిబుల్ అయ్యేది కాదు, అది మాయ. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చమత్కారం అంతా మాయదేగా. అలా సంకర్షణ అన్నారు. అందుకని ఒక చోట గర్భం ఇంకొక చోటికి ఆకర్షింపబడ్డది గనక ఆయన పేరు సంకర్షణ. బలరాముడు అన్నారు సరే ఆ విషయం వేరు. ఇక ఎనిమిదో గర్భం, వాడు ఇవన్నీ ఆలోచించాడా, ఎవరా అయిందా వాడు లెక్క పెట్టుకోమన్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7 అయ్యా ఇక జాగ్రత్తగా ఉండాలి. ఇక బ్రహ్మాండమైన కస్టడీ, బ్రహ్మాండమైన పార. అబ్బో విచ్చుగొత్తుల పార పెట్టేశాడు తెరసారకి. కనపడుతుంది మధురలో ఆ గది ఇప్పటికి కూడా. ఇప్పుడు పోతున్నారు లేదో కానీ వెళ్ళి ఆ గట్టు చూసొస్తాం. కృష్ణ జన్మస్థానం అని వేదిక, కట్టుదిట్టంగా ఉంటుంది, జాగ్రత్తగా పెట్టాడు. 8వ సమయం సరిగ్గా అక్కడ నందరాజు గారి భార్య యశోదమ్మకు మాయాదేవి జగన్మాత భువనేశ్వరి ఆ విష్ణుమాయ ఆమె శక్తి, శక్తి శక్తిమతో రభేద అని. విష్ణు ఎవరు మాయ ఎవరంటే రెండు ఒకటే. వైష్ణవ మాయ అంటారు చూడండి, విష్ణుమాయ. అక్కడ ఆమె ఉదయిస్తున్నది, ఇక్కడ ఈయన ఉదయించాడు. అథ సర్వగుణోపేత కాల పరమశోభన శాంతరుక్షగ్రహ తారకం జన్మర్క్షం. స్వామివారి అవతార సమయం రోహిణీ నక్షత్రం, శ్రావణ బహుళం అష్టమి. దిశ ప్రసేదుర్గగనం నిర్మలోడు గణోదయం మహీమంగళ భూయిష్ట పురగ్రామ వ్రజకర
నద్యః ప్రసన్న సలిలాఖ హ్రదాఖ జలరుగ శ్రియః ద్విజాళికున సంపన్న స్తపకాః వనరజయః వవవ్వాయుస్సుఖస్పర్శః పుణ్యగంధవః శుచిః అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమేధితాః. పరమాత్మ అవతరించబోతున్నాడనేటప్పటికే నిర్మలములైన ఈ దిక్కులని మందం మందము జలధరా జగజ్జు అనుసాగరము, సముద్రానికి అనుసరించి సన్నని మధురమైన మోహనమైన చప్పుళ్లతో మేఘాలు ఉరుగుతున్నాయి. చిన్న చిన్న ఉరుములు భయంకరమైనవి కావు. ప్రసన్నమైన నిర్మలమైన ప్రవాహాలతో నదులు ప్రవహిస్తున్నాయి. మహానుభావులైన కర్మకాండ అహితాకుల యొక్క అగ్నిహోత్రాలు జాజ్వల్యమానంగా ప్రదక్షిణావర్త శిఖంగా తయారైనవి. సుప్రసన్నమైన సుకుమారమైన చల్లని మెల్లని పిల్లని గాడుపులు వీస్తున్నాయి. వాయు సుఖస్పరిశ సాధువుల యొక్క మనస్సులు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాయి. నిషేధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యము దేవరూపిణ్యం విష్ణు సర్వగుహాశయ ఆవిరాసీత్ యథా ప్రాచ్యం దిశి ఇందురివ పుష్కల. తూర్పు దిక్కున షోడశకాల పరిపూర్ణమైన కాంతివంతమైన చంద్రబింబం ఉదయించినట్టుగా సర్వదేవతాస్వరూపిణిగా విరజిల్లుతున్న దేవకీమాత యందు ఆ పరతత్వం సాక్షాత్ చైతన్యం సచ్చిదానంద స్వరూపం కుమారుడుగా అవతరించారు. తదద్భుతం బాలనారాయణ అవతారం అన్నారు. బాలుడుగా కనపడుతున్న నారాయణ స్వరూపం తమద్భుతం బాలకం అంబుజక్షణం శ్రీవత్సవక్షం గలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోదసౌభగం మహార్ఘవైడూర్య కిరీట కుండల త్విష పరిష్వక్త సహస్ర కుంతలము ఉద్దామ కాంచం గద కంకణాది విరోచమానము వసుదేవ ఐక్షత. అద్భుతం బాలకం, అద్భుత బాలనారాయణుడు కనపడ్డాడు ఆ చరసాలలో. అంబుజక్షణం పుండరీకాక్షుడు, చతుర్భుజము చతుర్భుజ శంఖ చక్ర గదా పద్మ వనమాల పీతాంబరాలు ధరించాడు. శ్రీవత్సం అనే అంకితమైన పుట్టుమచ్చ వక్షస్థలంలో కౌస్తుభ మాణిక్య స్థగితమైన రత్న నిర్మితమైన హారం మెడలో మహారుహ వైడూర్య కిరీట కుండల త్విష చాలా విలువైన కాంతివంతమైన మణులు బొతికినటువంటి కిండల కుండలాలు మకర కుండలాలు శోభిస్తున్నాయి. ఈ కాంతితో ముసురుకో వచ్చిన ముంగురులనే తుమ్మెదలతో కూడిన ముఖ కమలం హారములు కంకణాలు ఖేజూరాలు ఆ బాలమూర్తికే సువర్ణమయ సర్వాలంకార భూషితంగా ఉన్నారు. కుమారుణ్ణి చూచాడు విస్మయ ఉత్ఫుల్ల విలోచన ఆశ్చర్యం ఆనందం సంతోషం కమలాల వంటి నేత్రాలు వికసించినాయి. చూచాడు కృష్ణావతార ఉత్సవ సంభ్రమ అస్పృశతు ముదా ద్విజేభ్య ఆయుతమాప్లుతో గవాం. పుత్రోదయం కాగానే వెంటనే స్నానం చేసి 10,000 గోదానాలు చేశాడు. చెరసాల్లో వెంటనే స్నానం చేయటం మానసికమైన సంకల్పం. దానం 2 రకాలు, వస్తువు విచార ఉంటే వెంటనే చేయొచ్చు, మానసికంగా చేయొచ్చు. కాశీ వెళ్ళాం గోదానం చేద్దాం అనిపించాం, సంకల్పం గోదానం చేయొచ్చు. కానీ చేసిన తర్వాత వికల్పం ఉండకూడదు. అక్కడ అది వికల్పం ఉంటే మహాపాపం,
సంకల్పం చేయొచ్చు 10,000 గోదానాలు చెరసాల నుంచి విముక్తుడి అయిన తర్వాత ఇచ్చుకుంటారు. కొంచెం వాయిదా ఆనందం. కనుక సంతానం కలిగిందని చెప్పగానే పుల్లారెడ్డి స్వీట్ నోట్లో పెట్టడం కాదు, దానం చెయ్యాలి. వెంటనే దానం చెయ్యమని శాస్త్రం. ఆనందంతో దానం చేశాడు, సంకల్పంతో. దోషిరొగ్గాడు. సచ్చిదానందమూర్తి కోమల శ్యామల మధుర దేహం బాలనారాయణుడు శిరస్సు తువూర్పుగా వచ్చారట అవతారంలో. పాదాలు పశ్చిమంగా ఉన్నాయట పురాణాంతరాల్లో వర్ణిస్తారు దీన్ని. సుందర సురుచుల రూపం, సైజు చిన్నదిగాని అంతా నారాయణుడే. ఎంత ఆశ్చర్యం! దోషిరొగ్గాడు వసుదేవుడు. విదితోసి భవన్ సాక్షాత్ పురుష ప్రకృతే పర కేవల అనుభవ ఆనంద రూప సర్వబుద్ధిదృకు. స్వామి నీవెవరో నేను గుర్తించానన్నాడు. వసుదేవుడు గుర్తించడానికే దేవకీ వసుదేవులకు ఆ రూపం దర్శనమిచ్చారు స్వామి. ఈ భాగ్యం కౌసల్యాద శిరసులకు లేదు, వారికి మానవుడుగానే కనపడ్డాను. నేను పరతత్వం సుమాని చూపించడానికి చతుర్భుజ శంఖచక్ర గదాపద్మ వనమాలతో ఉన్నారు. స్వామి నువ్వెవరో నాకు తెలుసు. తమస పరస్తాతు మహదహంకారం పంచభూత తన్మాత్ర తత్స్పర్శ గుణ వికృతి ప్రకృతులకు అతీతమైన వాడివి. ఇవన్నీ మరచినప్పుడు, తొలగించినప్పుడు, విచారించినప్పుడు గోచరించే వస్తువది ఆవిర్భవించావు. నీవే ఈ ప్రకృతితో ఈ జగత్తంతా సృష్టించి త్రిగుణాత్మకమైనది. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనజంతీం స్వరూపాం. నీ మాయాశక్తి చేత ఆ శక్తి ఎటువంటిది? త్రిగుణాత్మకం. సత్వ రజస్తమో గుణాత్మకం. త్రిగుణాత్మకమైనటువంటి శక్తి ఈ బ్రహ్మాండం అంతా సృష్టిస్తున్నది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు బహుశ్యాం ప్రజాజేతి. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. నేనే అనేకంగా ఉందామని అనుకున్నారు సార్. తానే అనేకంగా ఉందామని. అనేకంగా ఎలా ఉంటాడు? ఒకడు అనేకంగా ఉండాలంటే ఏకథా బహుధా చైవ జల దృశ్యతే జలచంద్రవత్ అన్నారు వేదాంతులు. ఒక్క చంద్రుడు మీరు బాగా నీళ్లు కట్టుకొని ఉంది, గంగాళాలు గుండికలు చెంబులు గ్లాసులు పెడితే ఇంత గ్లాసులో కూడా చంద్రుడు కనపడతాడు, అంత గంగాళంలో కనపడతాడు, అంత చెరువులో కనపడతాడు, రివర్లో కనపడతాడు, సముద్రంలో కనపడతాడు. ఏకథా బహుధా చేయ. అలాగే ఈ సమస్తమైన 84 లక్షల జీవరాశుల్లో చైతన్య స్వరూపంగా ప్రవేశించున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాలి మాయయా. మన ఎందు ఒకరి ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్క రకంగా పరమేశ్వర రూపమే ప్రవేశించావు. ఇక్కడే విచారిచ్చారు. అప్రవిష్ట ప్రవిష్టైవ భావ్యసి. ఎలా ప్రవేశిస్తాడన్నారు? ఒక ఏ శాలలో ఏనుగ ఉన్నదంటే శాల ఏనుగు కంటే పెద్దది కావాలి. భగవంతుడి కంటే పెద్దదేముంది? అది కాదయ్యా. ప్రవేశించకుండా ప్రవేశించినట్లున్నాడంటే ఏమిటి? అసలు ప్రవేశించడానికి అక్కడ శాల ఉంటేగా? మాయాకల్పిత దేహకాల ఘటన వైచిత్య చిత్రీకృతం, కల్పనామాత్రంగా భాషిస్తున్నదంతా ఇది. కాని ఉన్నదే ఆత్మ. తత్సత్యమిచ్చాచక్షతే. స్వామి, ఈ వికృతమైన భావములు, వికృతమైన క్రియాకలాపములతో
అనేకంగా విరాజం జనయంతి. ఈ విరాజమును సృష్టిస్తున్నాయి ఈ ప్రపంచంలో. ఈ సృష్టించి వాటి ఎందు అనుగతమైనట్టు కనపడుతున్నాయి. బుద్ధ్యనుమేయ లక్షణైర్ గ్రహైర్ గృణై సన్నపి తద్గుణగ్రహ. నీవు ఉన్నావని అనిపించుకుంటున్న ఈ ఉపాధి ఎందు ఇంద్రియాలున్నాయి, మనస్సున్నది, బుద్ధి ఉన్నది, అంతఃకరణ ఉన్నది, ఇన్ని ఉన్నా నిన్ను మాత్రం అది గుర్తించలేకపోతుంది. అది ఆశ్చర్యం. అన్నీ ఉన్నాయి కానీ నిన్ను, ఇక ప్రపంచమంతా ఎంతో చూచారంటూ ఉంటుంది. అది కనిపెట్టా, ఇది రీసెర్చ్ చేశా, అది కొత్త ప్రొడక్షన్ పెట్టా, ఇది కొత్త ఏర్పాటు చేశా, అన్నీ చేస్తావు, అసలు ఉన్నదేదో నీకు మాత్రం తెలియదు. లేనిదంతా అన్నీ ఉన్నట్టు కల్పిస్తున్నావు నీ బుద్ధి కుశలతో. ఆలోచించితే తొత్తహాస్య జన్మస్థితి సంజమాన్ విభో వదంతి అనీహాత్ అగుణాత్ అవిక్రియాత్ త్వయీశ్వరే బ్రహ్మణి నో విభజ్యతే తదాశ్రయత్వానుపచర్యతే గుణై. ఈశ్వరుడు ఎటువంటి వాడు? అనీహాత్ కోరిక లేనివాడు, అగుణాత్ రాగద్వేషాదులు లేనివాడు, అవిక్రియాత్ వికారాలు లేనివాడు. అటువంటి నీయందు వికారములు కలిగి, గుణములు కలిగి, జాతులు కలిగి, విభిన్న క్రియలతో కూడిన బ్రహ్మాండం అంతా అధ్యస్తమై కనపడుతున్నది. అంతా అధ్యస్తమే. ఇందే దీన్ని వేదాంతులు ఏమన్నారు? అధ్యారోప అపవాదములు అన్నారు. నీ జన్మజన్మాంతర బలవత్తర మాయా అవిద్య భాషణ చేత ఏదైతే క్రియేట్ చేసుకున్నావో, అధ్యస్థం అంటే క్రియేట్, అలా అతికించుకున్నావో అది అది తోసేసుకో. అపవాదం అది లేదురా అని తోసేయి. ఏది అధ్యస్థమై నీకు బ్రహ్మాండం అంతా దర్శనమిస్తున్నదో ఆ అధ్యాసం పోతుందిగా. పోతే ఏమి లేదు, ఉన్నది సన్మాత్రం. సత్వము త్రిలోక స్థితయే స్వమాజయా విపరుషి శుక్రము కలువర్ణవాత్మ. సత్వగుణం. ఈ బ్రహ్మాండ సృష్టి కల్పన చేయాల్సి వచ్చింది రజోగుణం. బ్రహ్మ అన్నారు. ఒక్కసారి ఇదంతా ప్రళయం చెయ్యాలా, అప్పుడేమవుతుంది? తమోగుణం అన్నారు శంకరుడు. సృష్టి కాని, స్థితి కాని, లయం కాని గుణముల వల్ల కల్పించబడ్డది కానీ ఆరోపితంగా పరమాత్మ చేశాడా? కర్తృత్వ రహిత. మన కర్తృత్వం ఉందండి, ఎందుకంటే అన్నీ మనం చేశాం అనుకుంటాం. అది సాధించానుండో, ఇట్లా చేశాను, అప్పుడు అట్లా చేశాను, ఇప్పుడు ఇట్లా చేశాను. ఈ చేశా చేశా అంటే పూసుకున్నట్టే. చేశావు కనుక అనుభవించు, ఇంకేముంది, నువ్వే అన్నావుగా చేశా చేశా అయితే అనుభవించరా? కర్తృత్వం వెంట భోక్తృత్వం. కర్తృత్వం ఎప్పుడుందో నీకు అటాచ్మెంట్, భోక్తృత్వం ఉంది. కర్తృత్వం భోక్తృత్వం అంటే అదే సంసారం. సంసారం అంటే పెళ్ళాం పిల్లలు ఉంటాం కాదు, పల్లెటూళ్ళలో సంసారులు అంటారు పాపం రైతులు వాళ్ళని. కొన్ని భాషలు కొన్ని మాటలు వాడతారు. ఏమండి వారు వచ్చారు సాహిత్యం పంపించారా అంటారు, బియ్యం పప్పు ఉప్పు వండుకోవడానికి. సాహిత్యం అంటే పద్యం గద్యం, ఈ అలంకారాలు సాహిత్యం కాదు. అట్లాగే సంసారం అంటే పెళ్ళాం పిల్లలు ఇల్లు వాకిలి కాదండి. రాజ్యాధిపత్యం ఉన్నా నీకేమీ బాధ లేదు, ఏమీ లేకపోయినా ఏముందని ఏడిచి ఏదో తాటాకుపాక కూడా ఉండి చావదు. కట్టుకోవడా నాలుగు మూళ్ళ గుడ్డ ఉండదు, కడుపు నిండా తింటానికి ఉండదు, వాటర్తో సగం అన్నంతో కొంచెం కడుపు నించుకోవాలి. కానీ సంసారం తప్పలే. కర్తృత్వం భోక్తృత్వం ఇవి కల్పింపబడుతున్నాయి. స్వామి నీవు కూడా ప్రకృతిని ఆశ్రయించినట్లు అనుసరణమైన నీ కింకరి అయిన మాయ చేత నువ్వు ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపన కోసం అవతరిస్తావు. మర్చిపోయినా ఇంకొక మాట, నీవు అవతరించడానికి ఇక్కడే దొరికిందా స్వామి మా ఇల్లే? ఇది ఇల్లా జైలే,
అయంతు అసభ్య ఠవ జన్మ. ఇక్కడ నువ్వు అవతరించడం బాగుండలేదన్నాడు. శ్రుత్వా అగ్రజౌస్తే న్యహనతు సురేశ్వర. దేవదేవదేవా, నీ అగ్రజులు పుట్టినవాడు పుట్టినట్టుగా చంపేశాడు ఆ కంసుడు. నీ మాట వింటేవాడు వస్తాడు. అయ్యయ్యో, అధునా అభిసరత్ సుధాయుధ, వింటే చాలు ఖడ్గం తీసుకో బయలుదేరుతాడు అని పాపం దుఃఖపడ్డాడు. దేవకీదేవి చూసింది, నమస్కరించింది. స్వామి, వారికి దివ్యజ్ఞాన ప్రసాదం కోసమే స్వామి బాలనారాయణమూర్తిగా దర్శనమిచ్చారు. నీవు పరబ్రహ్మవు, జ్యోతి, పరమాత్మను జ్యోతి అన్నారు. జ్యోతి అని ఎందుకన్నారు? అజ్ఞానాన్ని చీకటి అన్నారు గనక ఆయన్ని జ్యోతి అన్నారు. ఆయన జ్యోతి కాదు, ఇది చీకటి కాదు. అజ్ఞానమే బంధం, దాని ముక్త స్థితి ఉన్నదే అది జ్యోతి. నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీగం సత్వం సాక్షాద్ విష్ణు అధ్యాత్మదీప. సత్ సత్, ఈ సత్ అనేది ఏమిటండి? ఏమండి, మీరు బాగా ఉన్నారా? బాగా ఉన్నారు. ఉన్నాను అంటే అది పరబ్రహ్మది, నీది కాదు. నీ బాడీది కాదు, నీ ఇంద్రియాలది కాదు, ఇది ఎప్పుడూ లేనివే. ఉన్నా ఉన్నా సత్ చిత్ చైతన్యం. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. సన్మాత్రంగా సమస్త భూతముల యందు పరమాత్మ. మన ఎందే కాదండి, చరం అచరం, చైతన్యం జడం, రెండూ పరమాత్మే. పరా అపరా ప్రకృతి అన్నారు గీతలో. జడశక్తి జడాత్మిక చిక్షుత్తిశ్చేతనా రూప లలితా సహస్రం. ఈ సమస్తమైన బ్రహ్మాండమును నువ్వే వ్యాపించి నడిపిస్తున్నావు. అవ్యక్తం తెలియబడుతున్నావా? తెలియబట్టలే. ఇంద్రియై మనసా బుద్ధ, ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఎంతెంతో కనిపెట్టానంటాడు. నిన్ను కనిపెట్టేవాడేడి? అదే శృతి గీతల్లో అంటాడు ఆయన్ని ఎలా ఎందుకు తెలుసుకోవాలి, ఎవడు తెలుసుకుంటాడన్నాడు. కహిను వేద కయహిగను వేద బత అవర జన్మ లయ అగ్రసరం. శృతి గీతం కహ అంటే బ్రహ్మ. బ్రహ్మకు మాత్రం ఏం తెలుసు? నీ బొడ్డులో నుంచి పుట్టినవాడేగా సంకల్పంతో. నీ తరువాత పుట్టి నీ వల్ల పుట్టినవాడు నిన్నెలా తెలుసుకుంటాడు చెప్పండి? మా నాయనమ్మ గారి పుట్టినరోజు నాకు తెలుస్తుందా? ఎక్కడన్నా కాదండి, చెప్పావండి. ఎవడో చెప్పాడని శబ్దం మీద తెలుసుకున్నావు నువ్వు. నీకేం తెలుసు? నీకు తెలియాలంటే ఏదో కొంత ఏజ్ వస్తే కానీ అసలు ఏం తెలుస్తావుగా? ఏమీ తెలిస్తే పిల్లతనంలో మూత్రపురుషాలు పిసుక్కుంటాడా? బ్రహ్మాండం అంతా కూడా అజ్ఞానంలోనే ఉంటుంది. పరమాత్మను తెలియాలంటే దివ్య జ్ఞానం కలగాలి. సంజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ జ్ఞప్తి మాత్రమైనది పరమాత్మ. యోజం కాలస్తస్యతే అవ్యక్త బంధో చేష్టామాగు చేష్టతేయేన విశ్వం నిమేషాది వత్సరంతో మహీయాన్ తత్వేషానం. కాలరూపంగా ఉన్నావు. నీ భ్రూభంగము యొక్క కొంచెం కనుబొమ్మలు అలా కదిలితే సంవత్సరాలన్నారు, శతాబ్దులన్నారు, సెంచరీలన్నారు, వేల సంవత్సరాలన్నారు, యుగాలన్నారు. మన వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఈ జగత్తునంతా అలా నడిపిస్తున్నావు. ఇక మానవుడు పుట్టాడంటే మృత్యు వాడి వెంటే ఉంటుంది. సహైవ తిష్టది సహగచ్చది సహధావతి, ఎక్కడో లేదు మృత్యు, వీపు మీదే ఉంటుంది. దానికి వీడు చచ్చే భయపడుతూ ఉంటాడు, పరిగెత్తుతాడు దిక్కులన్నీ.
ఎక్కడికి వెళితే వాడికి మృత్యువు యొక్క భయం తప్పుతుంది చెప్పండి? ఎక్కడా తప్పదు. తుమతు పాదాబ్జం ప్రాప్య యదుచ్ఛయాజ్య స్వస్థశ్చేతే. తిరిగి తిరిగి వేసడపడి ఈ ప్రమాద బుద్ధి నశించి ఎప్పుడైతే భగవదనుగ్రహం పుణ్యాను పుణ్యప్రభావంతో స్వామి నీ దివ్య సుందర చరణార వింద ఆశ్రయాన్ని పొందుతాడో, భగవత్పాదాశ్రయ స్థితిని సంపాదిస్తాడో, అప్పుడు అభయం కలుగుతుంది. ఇప్పుడు చూడు, ఉగ్రసేన పుత్రుడైన కంసుడి యొక్క భయంకరమైన దుర్మార్గం వల్ల భయపడుతున్నాం. పుత్రులందరినీ సంహరించాడు, మరి ఎలా, నీవెలా నిన్నెలా రక్షించుకోవాలి? స్వామి నీవు సర్వేశ్వరుడు, నీవు నారాయణుడు, గుర్తించా. ఉపసంహర విశ్వాత్మన్ అథో రూపమలౌకికం శంఖ చక్ర గదా పద్మశ్రియా దుష్టం చతుర్భుజం. ఈ దివ్య సుందరమైన శంఖ చక్ర గదాపద్మ వనమాలతో కూడిన కోమల శ్యామల మధుర లావణ్య సుందర దివ్యధామం ఉన్నదే, దీన్ని ఉపసంహరించండి స్వామి, ఈ రూపం చూపించొద్దు. ప్రళయాంతంలో ఈ సమస్తమును లోపల భరిస్తాడు. అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్యనారాజడ స్థిత. సృష్టికాలంలో సర్వం పీత్వా ముందు తాగేస్తాడు, తర్వాత వదిలేస్తాడు. బహిర్గతంగా కనపడుతుంది జగత్తు. ఈ జగత్ కల్పన మాయ. అప్పుడు స్వామి దర్శనమిచ్చి అనుగ్రహించి చెబుతున్నారు, నాయన స్వయంభవ మన్వంతరంలో నీ భర్త అమ్మా దేవకి, నీ భర్త సుతపుడు అనే ప్రజాపతి, నువ్వు పృష్టివి, బ్రహ్మగారి చేత ఆజ్ఞాపించబడ్డవారై మీరు ఘోరమైన తపస్సు చేశారు. వర్ష వాత ఆతప హిమ ఘర్మ కాల గుణానను సహమానా, సమస్తమైన ఈతి బాధలన్నీ సహించి దృఢమైన చిత్తంతో మీరు తపస్సు చేశారు. దివ్యవర్ష సహస్రములు 12,000 సంవత్సరాలైనాయి. అప్పుడు సంతోషించి ఈ శరీరంతో మీకు దర్శనమిచ్చి మీ శ్రద్ధ మీ తపస్సుకు సంతోషించాను, ప్రీతి కలిగింది, వరం కోరుకోండి అని అడిగారు. సంతాన రహితులు, నా మాయ చేత మీరు మోహితులై నీ వంటి సంతానం కలగాలని కోరారు. నా వంటి అంటే నా వంటి ఉందా? ద్వితీయాద్వై భయం భవతి, పరమాత్మ వంటి వస్తువు ఒకటి ఉందా అని ఉండదు. రెండనేవి లేవుగా, ఏకమే వాద్వితీయం బ్రహ్మ, నై ద్రష్టుర్దృష్టేర్విపరిలోప, నేహ నానా, ఇక్కడ అనేకం లేవు. రెండే లేదు, ఒక అనేకమేమిటి? కనుక నేనే ఒక్కడిని గనక మీకు అదితి కశ్యపులుగా మీరు అవతరించారు, నేను వామనుడుగా కుమారుడుగా మీకు అవతరించా, నా మాయ మీరు మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు అస్మిన్ భవే అహం తేనైవ ముపుష అనఘే జాత, మళ్ళీ నీకు ఆ రూపం చూపించి దర్శనమిచ్చా. ఎందుకని చూపించాను ఈ రూపం? ఇప్పుడు ప్రాగ్జన్మస్మరణాయవై, మీకు వెనకటి గుర్తు కావాలంటే అది తెలపాలి. తెలపంది ఎట్లా వస్తుంది? పరమాత్మ యొక్క అనుగ్రహం రావాలి. శ్రీపాద శ్రీవల్లభులుగా అనుగ్రహించారు ఒక రజగుడికి. వాడు నవాబు అయినాడు, బిదర్ నవాబ్, 500 సంవత్సరాల కింద కథ. గాణగాపురంలో శ్రీదత్తాత్రేయ గురుమూర్తి నిర్గుణ పాదుకాస్థానం నరసింహ సరస్వతి స్వామిగా అవతరించారు. ఆ బిదర్ నవాబుకు వీపు మీద పెద్ద రణం లేచి అది ఎన్ని వైద్యాలకు లొంగక
స్వామి దగ్గరికి వచ్చి పడ్డాడు. సద్వు సత్పురుష సాంగత్య ప్రబోధం చేత కాళ్ళ మీద పడగానే అన్నాడు, ఏమిరా రజక ఎంత మరిచిపోయినావురా, ఎన్నాళ్ళు అయిందన్నారు. స్వామి ఆ మాట అనగానే వీడికి తొంటి జన్మ సాకలి వేషం గుర్తొచ్చింది. గుర్తొచ్చేసావదే స్వామి, నేను రవాపురు కాదు నీ సేవకుణ్ణి అన్నాడు. ఏమిట్లా ఇంత ఆరాటపడుతున్నావు, నీ భక్తుణ్ణి నన్ను ఉపేక్షించావు, ఏం బాధపడుతున్నావు, ఓ పోట్లు వీపు మీద ఏమిట్లా చూపించోసారి ఏమీ లేదే అన్నా. ఏం లేదా, ఏం లేదే, ఇందాక అంతా ఉంది ఇప్పుడు ఏం లేదు. జ్ఞానోదయం కలిగితే ఏమీ లేదు. యా నిశా సర్వభూతానాం తస్యాన్ జాగర్తి సంజమి ఎస్యాము జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. గీత చూసారా, అలా ప్రేరణ. అది భగవంతుడు మనకి ఇవ్వలేదు అనుకోవద్దు. మీరు అనుకుంటే బతకలేము అసలు. ఒక్కసారి మనకి వెనకటి జన్మలు గుర్తొస్తే ఎంతమంది పెళ్ళాలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది, అసలు మనమేమైనా కిందటిసారి ఎద్దా మొద్దా గద్దా. ఇప్పుడేదో బ్యూటిఫుల్గా పంతులు గారు చాలా గొప్పవారు, బాగు బాగు మీ పాదశరణములు సాహస్కరిస్తే ఓహో కృతార్థులవుతా ఉంటారు. వెనకే గద్దగా ఉన్నవాడు ఇప్పుడు పండితులైనాడు అనుకోండి, ఏం భయం ఏమిటి. కార్తీక మహాత్యంలో స్వామిదేవమ్మ గారు కుక్క సోమయాజులు గారు ఎద్దయినాడు. ఆ జన్మాంతర వాసన చేత కొడుకు ఉన్నాడే క్రమాంత ఘనాంత స్వాధ్యాయి, ఆయన ఇంట్లోనే వీళ్ళిద్దరు పడి ఉన్నారు. ఆ కుక్కను కొడితే అది అరుస్తుంది, చూశారా నాథ నేను తల్లిని తెలియక వాడు కొట్టేస్తున్నాడు. నీ కర్మ అలా ఉంది, నన్ను ముళ్ళుగర్ర పెట్టి ముడుస్తున్నాడు కదవా. అవి వాడి దోపయోగం వాడికి తెలియదు. కనుక జన్మ జన్మాంతర జ్ఞానం ఉంటే సంసారంలో నిలవలేము. బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే బ్రహ్మజ్ఞానం అవుతాడు ఏదో అటో ఇటో. అందుకని భగవద్ అనుగ్రహమే మనకు మాయా యవనిక, ఎక్కడికెక్కడి కెర్టెన్ పడిపోయి ఉంటుంది. కనుక ఇదే నిజం అనుకుంటాం, కనుక ఇదే ఉన్నదనుకుంటాం, కనుక వ్యవహారం అంతా బాగా నడుస్తుంది. స్వామి ఇప్పుడు నేను నీకు ఎందుకు దర్శనం ఇచ్చాను, ప్రాజన్మ స్మరణ ఎవై, మీకు తొల్లింటి జన్మ మీ భాగ్యం, కుమారుడు అంటే ఎవరో మీకు తెలియటం కోసం ఇట్లా కనపడ్డా. అయితే మీకు ఈ కనపడటం వల్ల ఉపయోగం ఏమిటని, యువమ్మం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృతు చింతయంతౌ కృతస్నేహౌ యాస్యేధే మద్గతి యథా. బ్రహ్మభావం మీకు కలిగింది కనుక రెండు భావాలు ఇస్తున్నా మీకు, నాయందు పుత్రభావము బ్రహ్మభావం. పుత్రభావంతో లేకపోతే మమకారంతో పెంచలేరు. పుత్రభావం రావాలి. మా అబ్బాయి అంటే వాడు శివుడి ముక్కైనా అదంతా ఒంటికి పూసుకొని బ్రహ్మానంద పడుతూ ఉంటాడు. వాడు మనవాడు కాదని తెలిసిందనుకోండి, ఆ అనుబంధం కలగటం కోసం పుత్రభావం ఇస్తున్నా. ఇదే గనక ఉంటే మళ్ళీ నెక్స్ట్ మోక్షం లేదు మీకు, అందుకని బ్రహ్మభావం ఇస్తున్నా. ఈ పుత్రభావం బ్రహ్మభావం దేవకీ వసుదేవులకు ఇచ్చాడు, కానీ యశోదానందులకు ఇచ్చినట్టు లేదు, కౌసల్యా దశరథులకు లేదు. ఇది కృష్ణావతారంలో దేవకీ వసుదేవులకు ఇచ్చిన మహత్తర అనుగ్రహం. నాయందు బ్రహ్మభావంగా పుత్రభావంగా నన్ను చింతించి ఆదరం అనురాగం పెంచుకొని మీరు కృతార్థులవుతారు. వసుదేవా, కంసుడి వల్ల నువ్వు భయపడుతున్నావు కదా, అయితే ఓ పని చేయమన్నారు. తరిహి మాము గోకులన్నయ యశోదాయ అష్టశయ్యాయాము. ఇదే సమయానికి అక్కడ ఆడపిల్ల పుట్టి ఉంటుంది మా చెల్లెలు, నారాయణ సహోదరి అని అమ్మవారి పేరు. నారాయణుడే రూపాంతరం. మీరు నన్ను అక్కడ చేర్చి ఆ పిల్లని మీరు తెచ్చుకోండి. మరి అయితే మేము తెచ్చుకోవడం ఎట్లా, ఈ సంఖ్యలు ఏమిటి, అన్నీ పోతాయి.
అని స్వామి మామూలు బాలభావాన్ని పొందారు. గొలుసులన్నీ వదిలినాయి, చెరసాల తలుపులన్నీ పోయినాయి, కాపలాగాళ్ళు గుర్రమంటున్నారు కూర్చొని. వాళ్లే కాదండి, ఆ ఊరంతా అట్టగే ఉంది. మధురా నగరంలో అక్కడి నుంచి యమున దాకా వెళితే ఎవడు చూసిన వాళ్ళు లేడు, లేచిన వాళ్ళు లేడు, కళ్ళు తెరిచిన వాళ్ళు. యాదేవి సర్వభూతేన నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. యాదేవి సర్వరూపేణ భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. అందుకే చండీ హోమంలో కూడా యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై నమ. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై నమ. ఏ హోమానికి లేదు ఈ నియమం. ఒక్క సప్తశతికి చండీ యాగానికి ఉంది. అమ్మ యొక్క, జగన్మాత యొక్క వైభవం, సమస్త ప్రకృతిని ఆవరించిన జగన్మాత మాయాశక్తి, ఆమె ప్రభావం. నందవ్రజంలో అంతా నిద్రపోతున్నారు. బహిరంత పురద్వారా సర్వా పూర్వవదావృతా. ఈయన అక్కడ పెడుతూ ఉంటే ఆ యమునానదంతా మోకాళ్ళలోతుగా వచ్చింది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, చిప్పర చిప్పర చినుకులు. ఆ చినుకులు పడకుండా ఆదిశేషుడు క్షత్రంగా పట్టాడు వసుదేవుడి శిరస్సు పైన. ఈ బాలనారాయణ గోవిందస్వామిని తీసుకో వెళ్ళి ఆ పాన్పులో పడుకోబెట్టి ఆ పిల్లని తీసుకొని వచ్చాడు ఈయన. మళ్ళీ లోపలికి వచ్చి చేరిక దేవకి పొత్తున పడుకోబెడితే సరి, మళ్ళీ తగులుకున్నాయి, ఈ సంఖ్యలు వచ్చినాయి, దారాలు మూసుకున్నాయి, నిద్ర లేచారంతా. ఈ మాయాశక్తి కదండి, ఒక్క కేక వేసింది. ఈ కేక కంసుడంత పురానికి వినపడేట్టు. అరే నేను వచ్చారా, ఆడుడికి వెళ్ళేచాడు. వచ్చేసా ఆత్మజామేవం వదత్యా దీనవతు. వచ్చేసి సంహరిస్తానన్నాడు. అన్న క్షమింపు మన్న తగదు అల్లుడుగాది మేనగోడలు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాసపాటి కాదన్న సుఖార్తి వై మనగదన్న మహాత్ముల త్రోవబోవన్న మహత్ సహోదరి గదన్న శరణం వేడదన్. వాడు వింటాడా, కట్ట ఆర్గుర కొడుకుల బట్టి వధించితివి ఆడుబొడుచు ఇది కోడలు నెట్టన చప్పగా కట్టడివి కదన్నా అన్నా కరుణింపగదే. ఎనిమిదో గర్భం అన్నాడు కానీ పురుషుడా స్త్రీ చెప్పలే ఆ శరీరవాక్కు, అది మాయే. ఎనిమిదో గర్భం లెక్కలు సరిపోయింది, ఇక ఉండనివ్వను. తీసుకొని ఎత్తి విసిరేశాడు పైకి. శిల మీద విసిరేస్తే ఆమె దివ్యస్వరూపిణి, అష్టాభుజ దివ్య ఆకారం, ఖడ్గిని సూర్యుని ఘోరా గదిని చక్రిణి తథ శంఖిని జాపిని బాణభుషుండి పరిఘాయుధ సూరేన పాహిరో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన నప్పాహి చాపజ్జ నిస్వనేన చాంభవి. జగన్మాత చాముండి చండి భువనేశ్వరి జగన్మాత యశోదా గర్భ సంభూత కంస విద్రావణకరి అన్నీ అమ్మవారి బిరుదులే. నారాయణ సహోదరి అష్టాదశ భుజాలతో అన్న దౌర్భాగ్యుడా, నన్ను చంపుదాం అనుకుంటావెందుకురా, నిన్ను చంపేవాడు పొట్టి పెరుగుతున్నాడు మమ్మన్నారు. వాడు కంగు తిన్నాడు. సరే తాత్కాలికంగా అయ్యో బావగారు అనవసరంగా మిమ్మల్ని హింసించాను దండగా అన్నాడు. మళ్ళీ వాళ్ళ మంత్రులు చెప్పారు, వీడిని బయట పెట్టావంటే నువ్వు మళ్ళీ శిక్షింపబడతావు, మళ్ళీ జైల్లో పడేవి.
దుర్మార్గులకు కూడా ఓ క్షణం బుద్ధి పుడుతుందండి, మళ్ళీ అది నెల నిలిచావద్దు, అది వచ్చింది భాష. దుర్మార్గులు దుర్మంత్రి భిస్సార్కం కంస సంబంధ దుర్మద బ్రహ్మహింసాహితం మేనే కాలపాశ వృతో అసుర సందుష్య సాధులోకస్య కదనే కదన ప్రియాన్ కామరూపధరాన్ దిక్షుదానవాన్ గృహమావిశ ఆజ్ఞాపించాడు. ఎక్కడైనా సరే కనపడ్డవాడు కనపడినట్లుగా అనిర్దశాన్ సదశాంచ, 10 రోజులు వెళ్ళిన వాళ్ళు 10 రోజుల లోపల వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఎప్పుడు కనపడ్డదో అప్పటి నుంచి లెక్కేసుకున్నాడు వాడు. 10 రోజులు వెళ్ళిన వాళ్ళు 10 రోజులు వెళ్ళని వాళ్ళు ఆ శిశువుని సంహరించండి ఆలోచన లేకుండా. ఆహా, బయలుదేరారు బ్రహ్మాండంగా నందవ్రజం. ఇక నందరాజు గారి స్టేటస్ చెప్పుకోవద్దు, 1 కోటి గోవులకు అధిపతి ఆయన, పెద్ద వైశ్య శిఖామణి, కృషి గోరక్ష వాణిజ్యం బ్రహ్మవైత పురాణంలో ప్రత్యేకం చెప్పే ఉంది ఆయన వైశ్యుడని. పురాణాంతరాల్లో 18 పురాణాల్లో అక్కడక్కడక్కడ ఉంటాయండి మాణిక్యాలు. అవి ఒక చోటికి తెచ్చుకుంటే మనకు ఈ కథ అర్థమవుతుంది, లేకపోతే ఈ కథ కదే ఆ కథ ఆ కథే. అందుకని ఆ సమన్వయం కుదరక దీనికంతా వేదాంతం లోతు లోపలికి వెళ్ళి చెబుతున్నా అంతరార్థం బహిరార్థం పిచ్చి పిచ్చి అర్థాలు చేసి మన ప్రాణం తీస్తారు. అక్కడ సరిగా ఇంకొక చోట అనుక్తం అన్యతో గ్రాహ్యం సంప్రదాయం ఇది, ఇక్కడ కనపడింది మరొక చోట చెప్పింది ఆలోచించుకో దీనికది లగించుకో. కొంచెం తేడాలు వస్తాయి, వస్తే జాగ్రత్త. అదే పురాణ సంప్రదాయం, పురాణమునకు సంప్రదాయం ఉందండి, దీనికి ఒక క్రమశిక్షణ ఉంది. ఇది కూడా అల్లాబొల్లాగా ఏదో సంస్కృతం శ్లోకాలు అర్థాలు వెర్బులు దొరికినాయి కదా కొంచెం ఏదో పంచకావ్యాలు చదివా కొట్టేద్దామంటే లాభం లేదు. ఎందువల్ల దీనికో సంప్రదాయ సిద్ధం, లేకపోతే యజుర్వేదమంతా ఇచ్చిన వైశంపాయనుడికి భారతం వ్యాసుల వారు పాఠం ఎందుకు చెప్పారు? వేదవేదాంగాలన్నీ చదివిన వాడికి భారతం పాఠం చెప్పాలా? మళ్ళీ సంప్రదాయం తెలియాలి, ఇందులో రహస్యం. వాల్మీకి లవకుశులకు ఎందుకు చెప్పాడు? సరి అయిన అధికారులైన శిష్యులు వచ్చేదాకా గ్రంథం రాశాడు కానీ బయట పెట్టలే వాల్మీకి. కనుక నందరాజు గారు గోటి గోపిగా ఆయుధములకు అధిపతి. ఆ నందవ్రజంలో రాధాదేవి కూడా పుట్టింది, ఈ భాగవతంలో లేదు. ఎందుకంటే ధారా ఉల్టా చెయ్యండి, రాధ సంతతమైన భగవత్ చరణారవింద అనుసంధాన ధార, ఆ ధార రాధ. ఆ రాధాభావనతో తన్మయుడైన వాడు శుకయోగి. రాధాదేవి మాట ఎత్తాడంటే ఆయన సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఏ పరీక్షిస్తున్నాడు 7 రోజుల్లో 70 రోజుల్లో ఎన్నాడు బయటకు వస్తాడు తెలియదు. అందుకని భాగవతంలో రాధా ప్రసంగం లేదు. కాచిత్ గోపిగా ఒక గోపిక అన్నారు, వదిలిపెట్టలేక అట్లా కొంచెం నెపంగా. ఆ రాధాశక్తి ఇక్కడనే కొంచెం వివరణ మనవి చేస్తా, మీరంతా జిజ్ఞాసువులు అధికారులు అనేకం విన్నవాళ్ళు చూసిన వాళ్ళు వినబోతున్న వాళ్ళు. రాధా కళ్యాణం అంటారు, రాధకు కృష్ణుడికి పెళ్ళయిందా? మన హరిదాసులు మన పౌరాణికులు మన ఉపన్యాసకులు ఓ చిలవలు పలవలు రాధా స్వామివారికి మేనత్తని, ఆ మేనత్తను ముందు పెళ్లి చేసుకున్నాడని తర్వాత ఏదో మళ్ళీ తర్వాత వచ్చాడని. స్వామివారు నందవ్రజంలో ఉన్న సంవత్సరాలు ఎంతవరకంటే 9 ఏళ్ళు. 10వ సంవత్సరంలో కంసుడి దగ్గరికి వచ్చేశారు కంసుడిని చంపడం. గర్భద్వాదశేషు రాజన్యం, గర్భద్వాదశం క్షత్రియులకు ఉపనయనం చెయ్యాలి.
ఉపనయనం కాని సమయం కనుక నందరాజు దగ్గర ఉన్నాడు. తరువాత తనకు ఉపనయనం అయింది, ఉపనీతుడైనాడు 10వ సంవత్సరంలో. 7వ సంవత్సరంలోనే గోవర్ధనోత్తరణ రాసక్రీడ. ఇక్కడ చూడండి, విచారిస్తే మనకు తెలుస్తుంది. 5-6 ఏళ్లప్పుడు మేనత్ ఏమిటి, పెళ్ళి ఏమిటి, క్రీడ ఏమిటి, ఏమన్నా అది పరమ చైతన్యం, భగవద్ లీల, బ్రహ్మతత్వం. దానికి ఉపాధి లేదు, సంఘం లేదు. ఆత్మన్యవరుద్ధ సౌరత కృష్ణస్తు భగవాన్ స్వయం సాక్షాత్ పరిపూర్ణ ప్రకటిత సంపూర్ణ వైభవ సంపన్నమైన బ్రహ్మతత్వం చైతన్యం అది. దానికి ఉపాధి లేదు, వయస్సు లేదు, రాగద్వేషాలు లేవు, రక్తమాంసాలు లేవు, రతులు లేవు, కామాలు లేవు, క్రోధాలు లేవు. సర్వ విరహితమైన వస్తువు, జాతి గుణ క్రియారహిత శూన్యమైన శుద్ధమైన పరస్సు పరతత్వం. ఇక రాధ ఎవరు అసలు? రాధ అంటే ప్రకృతి. రాధ కళ్యాణం అంటే ఏమిటి అర్థం? కళ్యాణం అంటే అసలు అర్థం ఏమిటంటారు చెప్పండి. కళ్యాణం అంటే మగవాడితో పాటు రైట్స్ ఆడడానికి కూడా, అదే రైట్స్ ఫైట్స్ కావు. రైట్ వస్తే ఫైటే మిగిలేదు. రైటంలే అర్ధాంగి అన్నారు, ఆమె ఈయన, ఈయనే ఆమె, అదే దాంపత్యం అంటే. నీ వేరు ఆమె వేరు అనుకుంటే అయిపోయి ఇంకేముంది కృష్ణార్పణం. అది కాపురమే కాదు, ఏదో ప్రపంచం కోసం షో. అర్ధాంగి అంటే అర్ధోవా ఏష ఆత్మన యత్పత్ని తన్మిథునం, చక్కగా బ్రాహ్మణంలో చెబుతుంది. వేదం అన్నీ చెబుతుందండి మనకు. ఆ వేదం వస్తుంది కానీ వేదాన్ని దీనికి అన్వయించుకో. వేదం రానే రాదు, ఏదేదో చెప్పుకుంటా అన్వయం, రెండు కలవాలి. వేద వేదాంగాలు కలుస్తే అప్పుడు శోభ, అప్పుడు వైభవం. వేదం వచ్చిన వాడు అధ్యయనం చేసి శాస్త్రముల యొక్క సంబంధం కలిగి పురాణం తెలుసుకుంటే అబ్బో అప్పుడు అది జగత్తుకు పంట. ఏ వేదమో ఒకటి వస్తుంది, ఇది శాస్త్రం వస్తుంది. శాస్త్రం వాడికి వేదం రాదు, వేదం వాడి శాస్త్రం రాదు, రెండు వస్తే పురాణం అసలు తెలియదు. అప్పుడు ఏమిటి పంట కాదు మంట. అర్ధోవా ఏష ఆత్మన ఏకపదే విష్ణుస్త్వాన్వేతు, ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్వేతు, త్రీణి వ్రతాయ విష్ణుస్త్వాన్వేతు, చత్వారి మాయోభవాయ విష్ణుస్త్వాన్వేతు, పంచపశుభ్యో విష్ణుస్త్వాన్వేతు, షడ్ ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేతు, సఖాజ సప్తపదా భూమా సఖ్యంతే గమేయం. ఇక్కడ అనుబంధమైన ఏకైకమైన వస్తువు గనక వస్తువంతరం లేదు. ఇది అసలు నిజంగా అర్థం ఏమిటి? ప్రకృతి పురుషుడు. పురుషుడు పెళ్ళి పెళ్ళంటే ఏమిటండి? ప్రకృతి పురుషుడు. ప్రకృతి పురుషుల యొక్క ఐక్యత ఉన్నదే, అదే మనం అమ్మవారికి కళ్యాణాలు చేసి నువ్వెప్పుడైతే వస్తువుగా ఇటు తీసుకొచ్చావో ప్రకృతి కూడా కావాలి. అందుకని బ్రహ్మవరిత్త పురాణంలో కృష్ణ జన్మఖండంలో చక్కగా వర్ణించిన అద్భుత విశేష విలాసాలు ఇవే పట్టుకొని జయదేవుడు అష్టపదులు రాశాడు. పద్మావతి వల్లభ అని జయదేవుణ్ణి కీర్తిచ్చారు. శ్రీకృష్ణ భగవత్ పరబ్రహ్మ లీలా విలాసాన్ని ఆస్వాదించి అనుభవించి అందించాడు గనక. కనుక రాధ అంటే ప్రకృతి స్వరూపం. పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ ప్రకృతి ఉండనే ఉంటుంది. అది పెళ్ళని కాదు, వివాహమని కాదు, రా క్రీడ అని కాదు, భోగమని కాదు, కామమని కాదు. అది మన దుర్దృష్టితో ఆలోచించకూడదు.
ఇది మహోత్తరమైన ఆనందం, అమ్మవారి యొక్క లక్షణం. దీనికే చాలా విచిత్రంగా మనకు కనపడతాయి అనేక విశేషాలు, అనేకమైనటువంటి మాటలు. ఊరికే ఉట్టంకిగా చెబుతా, బ్రహ్మవైవర్త, గర్గ భాగవత, విష్ణు పురాణ, బ్రహ్మాండ పురాణాలు మీరు విచారిస్తే దొరికే మాటలు నాలుగందు మనవి చేస్తున్నా. కశ్యప ప్రజాపతి వసుదేవుడు, దేవకీదేవి అదితి, ప్రాణవసు అనేవాడు శూరుడు, ధ్రువుడున్నాడే, ధ్రువోపాఖ్యానం చెప్పుకున్నాం, ఆయన దేవకుడు, దేవకి తండ్రి. వసువు ఉద్ధవుడై పుట్టాడు. దక్ష ప్రజాపతి అక్రూరుడై పుట్టాడు. కుబేరుడు హృదీకుడు, హృదీక అని భోజరాజుగా పుట్టాడు. వరుణుడు కృతవర్మగా పుట్టాడు. అంబరీషుడు యుయుధానుడుగా పుట్టాడు. ప్రహ్లాదుడు సాత్యకిగా పుట్టాడు. భారతంలో కనపడే సాత్యకి ప్రహ్లాదావతారం. ద్రోణుడు, అష్టవసువుల్లో ఎనిమిదో వసు అయిన ద్రోణుడు భీష్ముడుగా పుట్టాడు. హథైవ రాధం వృషభానుపత్యం, వృషభాను అని యాదవ నందగోకులంలో గోపాలుడుగా అవతరించాడు. ఆయన భార్య ఎందు ఆవేశ్య రూపం మహసహ పరాక్యం, పరచైతన్యం, పరాశక్తి, జగన్మాత, ప్రకృతి, ఆ బ్రహ్మాండాధిష్టాత్రి అయిన జగన్మాత. ఘనావృతే వ్యోమ్ని దినస్య మధ్యే భాద్రే సితే నాగతిథౌ చసోమే, మంచి మేఘాలు దట్టంగా పట్టి ఉన్నప్పుడు భాద్రపదంలో పుట్టింది ఆమె. భాద్రపద శుద్ధ పంచ చవితి నాడు, సోమవారం నాడు. ఎందుకు పుట్టిందంటే రాసేశ్వరుడు శ్రీకృష్ణ రూపంగా అవతరించాడు గనక సర్వలోక ఆనందదాయకమైన రసస్వరూపం రాసక్రీడ అంటే. రసో వై సహ, ఉపనిషత్తు చెబుతుంది రసవురా, రసమంటే బ్రహ్మానందము, పరబ్రహ్మతత్వం. రసయేవ రాస, ఉత్తర భారతంలోనే దొడ్డి కట్టినట్టు బతుకమ్మ పండగ చేసినట్టు తిరిగే డ్యాన్సు కాదు రాసక్రీడంటే. ఆంతర్యం రసస్వరూపమైన బ్రహ్మానంద రస అనుభవం. దీపావళి వృషభాను మందిరే గోలోక చూడామణి కంఠభూషణాం ధ్యాత్వా పరాం తాం, అటువంటి పరదేవత, పరాశక్తి, జగన్మాత, ఆ తల్లిని నేను భావించి ఈ వీణ నాదం చేసుకుంటూ ఈ జగత్తులో నేను తిరుగుతూ ఉంటా, నాకు ఆనంద స్వరూపం రాధాదేవి యొక్క సంస్మరణ అని గర్గభాగవతంలో నారద యోగీంద్రుడు చెబుతారు ప్రత్యేకంగా. అనంత కోటి గోపికాలూధాలక్కడ చేరినై, అద్భుతమైన ప్రభావం స్వామివారి బాల్యం. వరుణుడికి కొంచెం అపచారం చేశాడు కశ్యప ప్రజాపతి ఒకప్పుడు, ఇది పురాణాంతరముల ఎందు కాదా. ఆయన శాపం వల్ల భూలోకంలో మనుష్యుడిగా పుట్టాడు. పుట్టినందుకు ఆరుగురు కుమారులు తన ఎదట కంసుడు చంపుతుంటే చూడాల్సి వచ్చింది వసుదేవుడు. వరుణ శాపంతో కశ్యప ప్రజాపతే వసుదేవుడు అయినాడు. ఇలా రాక్షసులందరినీ పంపించాడు, వస్తున్నారు వారు. అందులో మొట్టమొదలు బోణి పోత పూతన. ఇదేమిటోనండి, రామాయణంలో బోణి తాటక, భాగవతంలో బోణి గుట్టింది ఈమె. పూతనాశక్తి మహారాక్షసి. ఆ గోప లోకేశ్వరుడు ఆ చరాచర విభుడు ఆ బాలగోపాలుండు బాలధ్వంసిని కొంటు కంటి వ్యసనం బాలంత సందంబున పాలిళ్ళం విషముని వచ్చుట మదింభవించి లోనవ్వుచు కాలుంకేలు నెరుంగకున్న కరణిల్ కన్మోచ్చి గుర్పెట్టుచు. స్త్రీ రూపం అందమైన సుందరి వేషం వేసుకొని నందరాజు గారి ఇంట్లోకి జ్వరపడ్డది.
లక్ష్మీ రూపంగా ఉంది, ఎవరమ్మా వద్దంటానికి వీలు లేదు, ఆ తేజస్సు గల మాయ. అయినా పాపం యశోదమ్మ రోహిణి ఉన్నారు. అమ్మా ఎవరమ్మా లోపల పూజాల దగ్గరికి పో, వనిత ముట్టకు మొన్న సన్నుగుడు వన్ వల్దమ్మ నీ సన్ను మాతనయుండొల్లడు వాసి బొమ్మని యశోదా రోగిణుల్ సీర గైకొనక ఈక్షించుచున్ మాయబన్ని పిలుచన్ కోశంబులో వాలు వెల్పున రాజుల్లుచు మాట మెత్తతనము లో వాడియు నేర్పడం. మహాబధురంగా మాట్లాడుతూ, అమ్మా ముట్టుకోకు, మా వాడు రావద్దు, ముట్టుకోబోకు, వినిపించుకోలే ఆమె. ముంచ ముంచ అలం వెళ్ళి వెళ్ళనే వెళ్ళింది. ఈయన కాలు కేలు కలపకుండా గుర్రు పెట్టి పడుకున్నాడు. వచ్చిందని తెలుసు ఆయనకి, ఇదే సమయం అని ఎత్తుకుంది. తాము తీక్ష చిత్తాం అతివామ చేష్టితాం వీక్ష అంతరాకోశ పరిచ్ఛదాశివతు. వరలో దాచుకున్న కత్తిలాగా ఉన్న దాన్ని చూచి స్తనవు దుర్జల వీర్యముల్ బలము ఘోర తమాదాయ శిశోహదాపథ. పరమ భయంకరమైన కాలకూటం వంటి విషంతో కూడిన స్తన్యాన్ని ఆ పిల్లవాడిని ఎత్తుకునే ఎత్తుకుంది, స్తన్యం ఇచ్చేసింది. ఆయన వదిలిపెట్టాడు ఆ గాఢం కరాభ్యం, రెండు చేతులతో పట్టుకున్నాడు. ఇక అది వదిలిన ఈయన వదిలేట్లేడు. తత్ ప్రాణిస్తమౌ రోషపవమన్విత అభిమతు ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలు త్రావిన ప్రౌఢ బాలుడితడు. ప్రాణాలతో కూడా పాలేమిటి కర్మ, అసలు మిగిలిందే ఉంది. ప్రశ్విన్న గాత్ర ఈడుచుకోబోయింది, పరిగెత్తింది, రోడ్డు మీద పడ్డది, కింద పడ్డది. నేలంకూలిన దాని పెన్ను రొముపై నిర్భీతి క్రీడింప ఓ బాల రమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి మోరార్చుచు గోలాంగూలము దిప్పి గోరజమున గోమూత్రము తదుబాలాంగంబుల గోయమయంబుల ఇడిరి ఆ పన్నెండు నామంబులను. పరమ పావనమైన నామాలున్నాయి, సర్వలోకానికి రక్షకమైనవి. కేశవ మొదలు శ్రీకృష్ణాయ నమః చివర ఆ పన్నెండు నామంబులను. పన్నెండు నామాలు ఉన్నాయండి పరమ పవిత్రమైనవి. ఆ పిల్లవాడిని తీసుకొని వదలలే, దాని ప్రాణం ఎప్పుడో పోయింది. తీసి పిల్లవాడికి పాపం ఎంతో పిశాచాకారం అయింది మరణించేటప్పటికీ. అది రోడ్డు గీడ్డు అంతా దాని శరీరమే, మొత్తం శరీరం ఎత్తాలంటే నందవ్రజం మొత్తం వచ్చినా ఎత్తా ఎట్లా. గొడ్డలుడు పెట్టి కొట్టి తీసుకెళ్ళారు దాని శరీరాన్ని. ఈ పిల్లవాడికి గోమూత్రం గోమయం గోవు యొక్క తోక పెట్టి కేశవా కేశవా రక్షణ చేయమయ్యా నాభి రక్షణ చేయి కేశవ మాధవ గోవింద ఆ మాటలు అంటున్నారు. వారి అజ్ఞానం పాపం. అది తన మీదం పదములు కరములు నిడి అది తన మీద పదములు కరములు ఇడి సన్ను గుడిచి కదసిన మాత్రం హరిజనని పదిగది పరగతి కరిగను. ఆహా దురితముల బాసి అసురంగనయు. ఆ స్వామి యొక్క సుందరాతి సుందరమైన దివ్యానుగ్రహ రూపమైన ఆ చిన్ని బాలనారాయణ పాదములు దాని రొమ్ము మీద తగలటం చేత చేతులతో స్తన్యమును పట్టుకోవటం వల్ల సన్ను గొడవటం వల్ల పరమ కిరాతక రాక్షస స్త్రీ అయిన ఆ పూతన కర్మస్త పాపాలు పోయి విష్ణుమూర్తి వారి తల్లి వలె వైకుంఠ స్థితికి పొందింది.
చూడండి, సుఖయోగీంద్రుడు అన్నాడని పోతన్న గారు అంటాడు, వెన్నుని ఒక పరి, వెన్నుని ఒక పరి విషమగు చన్నిచ్చిన ఆ బాలహంత్రి చనెనట దివికిను, వెన్నుని కని పెంచుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము అగ కలుగునే. ఒక్కసారి విషంతో కూడిన పాడు రాక్షసి తన స్తన్యమిస్తే అది పరలోకానికి వెళ్ళింది ఉత్తమగతికి. కుమారుడని భావించి లాలించి పోషించి ఆదరించి అనుగ్రహించి బ్రహ్మానందంతో ఆ తల్లులు ఆ అబ్బాయిని పెంచారే, వారి గతి ఏమిటన్నారు, వారికి ఏ మళ్లీ జన్మ ఉంటుందా? పూతనాసుర సంహారం, శకటాసుర భంజనం, పుట్టినరోజు పండగని ఆ బండి దగ్గర పడుకోబెడితే వాడు బండి రూపంగా వచ్చాడు రాక్షసుడు. ఒక్క తల్లు తెంతే ఆ బండి నగలు అంత భత్వం అయిపోయింది. తృణావర్తుడు సుడిగాలులాగా వచ్చి పైకెత్తి వెళ్ళాడు. ఇన్న ఆయన మొయగలడా, అనూరణీయాన్ మహతో మహీయాన్, పరమాత్మని ఎవడు మొయగలడు, వాడు చేతగాలే అయిపోయింది. శ్రీకృష్ణ బలరాములు చిన్న వయస్సులో బాలక్రీడలు జరుపుతున్నారు, బాలలీలలు బాలవైభవాలు. చెయ్యులు సేవితరి విధాతకర చెన్నొందు సంతోష దృష్టియుతుడై నగుచున్ జనార్దనుని మాట్కిన్ బొల్చు రోషించేయున్నయడం రుద్రుని భంగి నొప్పును సుఖానందంబునన్ పొంది తన్మయుడై బ్రహ్మము భాతి బాలుడవరు బాహుళ్య బాల్యంబునన్. చెయ్యులు సేయుతరి పిల్లలు ఆడుకుంటారు వంట చేసినట్టు, ఆ పాత్రలు తెచ్చి ఈ పాత్రలు తెచ్చి పిచ్చి గూళ్ళు కట్టి ఇవన్నీ చూస్తుంటే బ్రహ్మగారి రూపం అంతా కనపడేది. వాటిని షోక్గా తీర్చి అలంకరించి ముస్తాబు చేసి ఆనందిస్తూ ఉంటే అబ్బో విష్ణుమూర్తిలాగా ఉన్నాడురా. ఆటంతా అయిపోయిన తర్వాత ఒక్క తన్నుతో అంతా భస్మం చేస్తే కానీ ఇంతింత బోరగా ఉన్నాడు డాంబ్ అంటే కానీ ఆనందం రా చివరికి. ఊది ఊది ఆడి ఆడి ఒక్కసారి డాంబ్ అంతా బాలుడి ఆలలో బాల లీలల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర లీలలు మూడు కనపడతాయి. రుద్రుని భంగి చెన్నారు ఆ సమయంలో ఈయన సర్వలోకాలని పాలనేత్ర జ్వాలామాలికా కీలికలతో భస్మం చేసే మహేశ్వరుడు అనిపించేది. ఆనందంగా సుఖానందంబునంబొల్చి ఆనందో బ్రహ్మేతి జానాత్ నిరుపప్రవ ప్రజ్ఞానఘన ప్రత్యేక భిన్న శుద్ధ బుద్ధ ముక్త నిర్వికార నిర్గుణ నిర్విశేష కేవల అనుభవ ఆనందస్వరూపమైన స్థితిలో కనపడ్డప్పుడు సాక్షాత్ కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణభూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక తస్మాత్ కృష్ణ పరం బ్రహ్మ. సాక్షాత్ పరబ్రహ్మే అనిపించేది. కాలేన వ్రజతాత అత గోకులే రామకేశవు మోకాళ్లతో నడిచారు, కొంచెం తప్పటప్ప అడుగులు వేశారు. ఆనందంగా ఒకరికిద్దరు తోడు సునంద నంద ఆ శిష్యగణం బయలుదేరింది. వీరికి ఒక పెద్ద పరివారం, వారంతా వైకుంఠం నుంచి వచ్చిన వారే. స్వామి యొక్క నిర్గుణ నిర్వికార పరబ్రహ్మమూర్తి యొక్క సగుణ సాకార లీలా విలాస ఆనంద స్ఫూర్తిని అనుభవించడానికి వచ్చారు వారంతా. పరమాత్మ యొక్క బ్రహ్మానంద లీలానుభవం ఎంత ఆనందం అండి. ఓ సినిమా చూసినట్ట, ఓ దప్పడం భోజేసినట్ల, ఒక సంగీతం విన్నట్ల, ఒక నాట్యం చూసినట్ట, ఒక లాభం వచ్చినట్ల, ఒక ఆనందంగా ఇవన్నీ లేశలేశం పిసరు పిసరు. ఏతస్యైవానందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి. అఖండ అద్భుత ప్రత్యేక భిన్న శుద్ధ నిర్వికార బ్రహ్మానందము యొక్క పిసరు పిసరు ఆనందం అప్పు తెచ్చుకొని
మనం ఆనందం అంటాం. ఏమండి మజ్జిగ పులుసు ఎలా ఉందండి? బ్రహ్మానందంగా సాంబార్ బ్రహ్మానందం, కాఫీ సా అన్నిటికీ బ్రహ్మానందమేనా? అంటే మనకు అనుభవంలో తెలుసు ఆనందం అనేది అది, ఇదంతా కాదు. దాన్ని కొంచెం ఒక క్షణం రెంటుకు తెచ్చుకున్నాం, ఆ పిసర కనపడుతుంది. ఎందేనింద్రియములు సుఖంబుగను ఆ ఇంపే పరబ్రహ్మము ఆనందో బ్రహ్మయటన్న ప్రాగపలుకు అంతర్బుద్ధి రూహింపుమా. నిర్విషయ ఆనందం ఇంకా ఎలా ఉంటుందండి? ఆ సాక్షాత్ భగవద్ ఆనందం వారి అదృష్టం, వారి భాగ్యం ఏం చెప్పాలి? వత్సన్ముంచల్కొచిత సమయే క్రోశ సంజాత స్థేయముస్సు ఆత్మత్తి అధదధిపయ కల్పితై స్థేయ యోగై మర్కాన్ భోక్ష్యన్ విభజతి సచేన్నాత్తి భాండం భినత్తి ద్రవ్యాలాభే కుపిత యాతి ఉపక్రోశ్య తోకాన్. వెన్న దొంగిలించడానికి ఇళ్లలోకి చేరేవారు, బాగా తిని శిష్యులకు పెట్టి భక్తులకు దొడ్లో ఉన్న దూడల్ని అకారంగానే పొదుగుల దగ్గరికి తల్లి పొదుగులు తోలి వాళ్ళు ఘోర అయ్యయ్యో దూడ గుడిచిపోతున్నది రా అని. అసమయే వత్సాన్ ముంచన్ ఎవర్రా ఏమి ఇప్పిందంటే నవ్వేవారట. క్రోశ సంజాత హాస, వీరు దూడలు కట్టేసుకోవడానికి బయటికి వెళ్తే ఈయన లోపలికి వెళ్ళి ఆ వెన్నపూస అంతా తిని స్థేయం స్వాద్వత్తి తను తినటమేనా, అక్కడ పిల్లులు విల్లులు ఉంటే వాటికి కూడా పిలిచి ముద్ద ముద్ద ఇచ్చావు తిన మంచమేమైంది మందిటం మీద తిన. ఈయన వస్తున్నాడని ఒక్కొక్క ఇంట్లో ఖాళీ చేసేసేవారు, ఏం కనపడకుండా ఇంటికి వెళ్ళారు, లోపలికి తిరిగారు, ఎక్కడ ఏం కనపడలేదు. కోపం వచ్చి ఆ తుంగచాప మీద పడుకొని నిద్రపోతున్న పోరగాళ్లకు తొడపాశం పెట్టి ఏడిపించిపోయేవాడు. నేను వచ్చేవాడికి ఏం లేకుండా చేస్తారా అని. హస్తగ్రహ్యే రచయతి విధి పీఠకము లూకలోచ్చి చిత్రం అంత నిహిత వయునం శిక్యభాండేషు తద్వితూ. చీకటి గదుల్లో పెడతారు, వెనకట్టించి కూడా మనకు పల్లెటూరులో పడమర గది అని ఉండేది ప్రత్యేకం, కటిక చీకటి. అది లక్ష్మీ నివాసం అని అక్కడ కవ్వం పెట్టి పూజించేవాళ్ళు పూర్వకాలం మా చిన్నతనం పల్లెటూర్లలో. పసుపు గిసుపు రాసి చెక్క లక్ష్మీ స్థానం అని. ఇప్పుడంతా వ్యాన్ పాలకు లక్ష్మీ ఏమిటి, అలక్ష్మి ఏమిటి? అసలు పాలుంటేగా ఏడిచి పాకు ముందు పా పెడితే సరి పా పాలు. ఆ లోపల చీకటిగా ఎందుకంటే రహస్యంగా ఉండాలి, ఎవరన్నా వచ్చినా దిష్టి తగిలేట్టు. ఇన్ని పాలు వస్తాయమ్మా మీకు, నీకేదో ఎన్ని ఇస్తుందా అంటే వెదవ దిష్టి తగులుతుంది లేనిపోదు. ఆ చీకటి ఇంట్లోకిట ఈయన మణిగణములు ఉన్నాయే భూషణాలు, ఇవే లైట్లుగా పెట్టుకొని టార్చ్ లైట్లాగా ఈ వెలుతురులో ఈయన పరివారం తీసుకెళ్లేవాట. అక్కడ కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఉట్లు పెట్టి ఉట్ల మీద పెట్టేవాళ్ళు. పీఠములు కదా అది, అక్కడ రోలో చెక్క పీట ఏదన్నా ఉంటే ఆ పీటలు పీటలు జరిపి దాని మీద వేసుకొని అది జాలకపోతే ఈ పోరగాళ్ళను వంగోమని వాళ్ళ మీద నిలిచి స్వామివారు ఆ పైన పెడతకు బెజ్జం కొట్టి ధారగా వస్తూ ఉంటాయి కదా పాలు పెరుగు, వారు ఆస్వాదిస్తున్నట్టుంటే ఈ మోకా మోచేతి నుంచి కింద పడ్డ ఉన్నాయే ధనుర్మాస ప్రసాదాలంటే అవే ఈ పరమ భక్తాగ్రగణ్యులంతా పుచ్చుకునేవారు. గృహగుచ్చాలలో ఆ మంచి సంక్రాంతి వస్తున్నది, ఈ పాసురాలన్నీ ఇక్కడే పుట్టినాయండి, పాసురం పోసురం ఏం లేదు. అరవంలో దమాషగా వర్ణించారు కనుక ఆళ్ళవార్లు ఈ ఘట్టాలే ఇవే తీసుకొని వర్ణించారు. ఆ ఒక గోపికను ఇంకో గోపిక పిలవటమే పాసురం అంటే. అన్నవాచార్య కీర్తనలన్నీ ఇక్కడివే, కృష్ణ లీలలే.
అనవాచార్యులు గారు పట్టుకుంది ఇక్కడ బ్రహ్మ పడిన పాదము యదర్చితం బ్రహ్మ భవాదిభిస్సురై శ్రియాచ దేవ్య మునిభిశ్చ సాత్వతై గోచారణాయానుచరై శరధ్వనే యత్ గోపికానాం కుచ కుంకుమాంకితం. ఇవన్ననే చక్కగా ఆయన భక్తిభావంతో పారవస్యంగా పరమభక్తాగ్రగణ్యులు వ్యాసోచ్చిష్టమన్నారు. అందుకనే వ్యాసుల వారు వదిలిన వర్ణనే వాళ్ళంతా కంటిన్యూ చేసుకొని వాళ్ళ వాళ్ళ భావాలతో చిత్రం చేసుకొని ఆనందించారు. సంక్రాంతి ముగ్గురు పెట్టుకునేవాడు పాపం చాలా బాగా ఆనందంగా పెడతారు ఓపిక్గా డిజైన్ డిజైన్లుగా ఆవు పేడ తెచ్చి ముద్దలు తెచ్చి చక్కగా బియ్యపిండితో పెట్టారండి. ఇప్పుడు దిక్కుబాలిన ఈ ఎసెన్సు పౌడర్లు వేస్తున్నారు, దానివల్ల లక్ష్మీదేవి రాదండి వేళకి వెళ్ళిపోతుంది. ఈ కెమికల్స్ ఎందుకురా మనకని పెద్ద పెద్ద రంగులు రంగులు పోస్తారండి, ఎర్ర రంగు పచ్చ రంగు. ఆ రంగులతో జిలేబీ తిన్నా క్యాన్సర్ వస్తుందంటారు డాక్టర్లు. అట్ట అది కాదు, పరిశుభ్రమైన గోమయంతో అలికి గోమయంతో అలకటంలో సైంటిఫిక్గా ఏముందో తెలుసా అండి, ధనుర్వాతము యొక్క క్రిములు పోతాయి గోమయంలో. గుర్రపులద్ద తొక్కితే ధనుర్వాతం వస్తుంది. మన వాళ్ళు ఇటు అటు ఉభయతారకం గోమయంతో చక్కగా పెడితే లక్ష్మీదేవి వస్తుందట. లక్ష్మీదేవి ప్రార్థించింది గోవులని శాంతిపర్వం మహాభారతం, అమ్మా మీ దగ్గర చోటు ఇవ్వమని. నువ్వు చపల చిత్తురాలివి, నీ దగ్గర మాకు ఒక్కళ్ళు ఇవ్వమన్నారు. కాదు కాదమ్మా, తప్పకుండా మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా అన్నారు. నిజంగా నీకు భక్తి ఉంటే మా గోమయంలో ఉండమన్నారు. ఆవు పేడ అది మొదలు అమ్మవారు ఆవు పేడలో ఉంటుంది. అందుకే పిండ ప్రదానాలకి వ్రతాలకి ఏ వ్రతం చేసినా గోమయేన అలంకృత్య ముందు ఆవు పేడతో అలకమని వెధవా. ఈ పెనాయనాయని పోసి బొద్దంకులనుకు మనకు కనబడేవన్నీ అభినయ కర్మ. మనము బాబు బొద్దంకి బాబు తినాయి. పరిశుద్ధమైన గోమయంతో అలికి బియ్యపిండితో చక్కని ముగ్గులు తీర్చి పసుపు కుంకుమలు దాని ఎందు అలంకరించి ఆవు పేడ తెచ్చి అక్కడ పెట్టి దాని మీద పూడేస్తారు గొబ్బెమ్మలని. ఎందుకని లక్ష్మీ స్వరూపం అని. ఇది సంక్రాంతి రోజులు అట్లా పాపం అన్ని జాగ్రత్తగా అలంకరించుకో ముగ్గులేసుకుంటే ఈయన ఎప్పుడో వచ్చేవాట ఎవరు లేకుండా చూసి దాని మీద మూత పురుషాలు పోసిపోయేవాట. ఎంత అన్యాయం అండి. ఇట్లా కాదు, ఆమె దగ్గర చెప్పారు వెళ్ళి, అమ్మా మీ పిల్లవాడు దుడుకుతనం భరించలేకుండా ఉన్నామని. మా పిల్లవాడు అట్లా ఎప్పుడు చేయడమ్మా, నా దగ్గరే ఉంటాడు ఎప్పుడు, చాలా బుద్ధిమంతుడు. ఆయన మీద కేసులు పెడతారు మీరు, ఏ లాభం లేదురా. ఆ సిచ్యుయేషన్లో సరిగా సమయంలో పట్టుకొచ్చి చూపిస్తే సరిపోతుందని కాచుకున్నారు. కాచుకుంటే ఆయన ఒక ఇంట్లో దూరాడు, పడవ ఇంట్లోకి దూరి వెన్నబానలో చేయిబెట్టగా ఆన్ ది స్పాట్ పట్టుకుంది ఒక గోపిక. అది కస్త్వం బాల, ఏ బాల ఎవరో నువ్వన్నాను చూడండి ఎంత ఉపాయం చేశాడు. పోలీసులు పట్టుకుంటే మన అడ్రస్ అసలు పేరు చెప్పకూడదు. పెత్తండి కొడుకు ఎవడో వాడి పేరు చెప్తే వాడిని పట్టుకుంటాడు. కస్త్వం బాల, ఈయనేం చెప్పాడు చూడండి, బలానుజహ బలరాముడు తమ్ముడు అన్నాడు. బలరాముడికి తమ్ముడు 30 మంది, ఎవడని ఐడెంటిఫికేషన్. కిమిఖతే అయితే మా ఇంట్లో నీకేం పని అన్నది. అమ్మా కోపడవు, మన మందిర ఆశంకయ, ఏదో రోడ్డు మీద అలా ఆలోచనలో వెళుతున్నాను, మా ఇల్లు అనుకున్నాను వచ్చాను. ఇంత ఎందుకమ్మా అంతా కోపడతావు, కాదంటే వెళ్ళిపోతారుగా. యుక్తము దదు, సరే నవనీత పాత్ర కుహరే హస్తము కిమర్థం న్యసే, మా వెన్న బాణలో చెయ్యెందుకు పెట్టావురా అన్నది. అదే మాత అమ్మా కోపడద్దు. కంచన వత్సక మృగయుతం, మా ఇంట్లో చిన్న దూడ ఉంది లేగదూడ, పొద్దున్నే అది తప్పుకోపోయిందేటో
దాన్ని వెతికి వెతికి వేశారే మా అమ్మ దూడను వెతకరాలన్నది. ఆ దూడను వెతుకుతూ వచ్చా పొరపాటున మా ఇల్లు అనుకొని మీ ఇంట్లోకి వచ్చా, ఆ బాణలో ఏదో తెల్లగా కనపడ్డది, మా దూడేమో లేపుకోవాలని చేయి పెట్టా. మాత కంచన మచ్చక మృగయుతు మాగా విషాదం పరము ఇచ్చేవం వరవల్లవి ప్రతివచ కృష్ణ సపుష్ణాతున. ఇలా గోపికకు చమత్కార సమాధానం చెప్పిన ఆ భగవానుడు మనల్ని అనుగ్రహించుగాక శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు అంటాడు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మనని ఎడమ్మ, పోయగమెచ్చటికైనను మాయన్నల సురభులాన మంజుల వాణి. మీ అబ్బాయి ఆగడాలు మేము భరించలేకుండా ఉన్నాం, వెళ్ళిపోతాం. నేను లేదు, నేను మా వాడికి చెప్తాను, నేను పర్వాలేదు. ఆడుకున్నట్టుగా మట్టి తిన్నారు స్వామి అని బలరాముడు కూడా వచ్చాడు, కేసు పెట్టాడు. ఇక్కడనే చమత్కారం. బలరాముడిది సోపాధిక బ్రహ్మతత్వం, అందుకనే రామో రామశ్చ రామశ్చ అవతారాల్లో లెక్క పెట్టారు. కృష్ణావతారం పరిపూర్ణ నిరావరణ సాక్షాత్ ఆత్మస్వరూపం. ఆ మాయా ఆవరణ అసలు ఉండదు స్వామి దగ్గర. బలరాముడు కూడా చెప్పాడు వెళ్ళి, అమ్మా మను తినంగనే శిశువున ఆకొంటిను వెర్రిను. తల్లి నన్ను సహించలేక చెబుతున్నారు వీళ్ళు. చూడమ్మా నేను అను తెరిచే కనపడుతుంది కానీ ఇక నోరు తెరిచారు స్వామి. అనంత బ్రహ్మాండాలు కనపడ్డాయి, స్క్రీన్ తిరుగుతున్నది. చుక్క అని చూపిస్తారు చూడండి, 30 పైసలు ఇచ్చేదో అక్కడ పెట్టి చూడమంటారు. అమెరికా గిమెరికా ప్యారిస్ అన్నీ కనపడతాయి పిల్లలకి. అంతే భగవన్ లీల. స్వర్గలోకం కనపడ్డది, భూలోకం కనపడ్డది, అందులో మధుర కనపడ్డది, బృందావనం కనపడ్డది, నందవ్రజం కనపడ్డది, యశోదమ్మ కనపడ్డాడు, వాడు ఊరు కనపడ్డది, యశోదమ్మే చూస్తున్నది ఆ నోట్లో. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము తలపన్నేరకయున్న దానను యశోదాదేవిగాను పరస్థలము బాలకుడెంత ఈతని ముఖస్తంభయ్యదండంబు ప్రజ్వలమై ఉండుటకు ఏమి హేతువో మహాశ్చర్యము చింతింపగను. అనంత బ్రహ్మాండం కనపడుతున్నదే. వైకారికాని ఇంద్రియాణి మనోమాత్ర గుణాశ్రయ ఏతద్విచిత్రం జీవ కాల స్వభావ సమస్తము దర్శనమిచ్చారు ఆకారములతో. అవన్నీ కనపడతాయా? దృష్టి ఇస్తే కనపడతాయి స్వామి. దర్శన దృష్టి ఇవ్వాలి దృక్కు, అది రాకపోతే ఏమీ కనపడదు. ఒకసారి విలాసం చూపించారు యశోదమ్మకు, ఇంత సేవ చేస్తున్నది పాపం, ఒకసారి చూపిద్దామని. యశోదమ్మకు ఒక విశ్వరూపం, రాయబారంలో ఒక విశ్వరూపం, భగవద్గీత బోధించేటప్పుడు ఒక విశ్వరూపం, ధర్మరాజ పట్టాభిషేకానంతరం ద్వారక వెళుతూ ఒక మునికుమారుడికి చూపించారు విశ్వరూపం. 4 విశ్వరూపాలు భగవంతుని యొక్క. ఒక రూపానికి ఒక రోజు సంబంధం లేదు. విశ్వరూపం విశ్వరూపం ఉంటే అంతా ఒకటేనా? మనం ఒక విశ్వరూపం పుట్ట ఉందా అంటే అన్ని తలకాయలు వరుసగా రెండు పెట్టుకుంటా, అది కాదు. విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్ అపాణిపాదో జవనో గృహీత్ప పశ్చచ్చ చక్షు ససృణోచ్చ కర్ణ. భగవంతుని మాయా విశిష్ట రూపాన్ని శృతులు వర్ణిస్తాయి చమత్కారంగా. బ్రహ్మానందపడ్డది, ఆశ్చర్యపడ్డది. అయ్యా ఎంత పుణ్యం చేశారు, జన్మాంతర పుణ్యం. దీన్నే స్కాంద పురాణంలో వర్ణించారు. శని ప్రదోష వ్రతం చేసి ఆ శని ప్రదోష వ్రతంలో
సాయంకాలం దాకా ఉపవాసముండి శనివారం ప్రదోషంలో ఎవరు శంకరుడికి అభిషేక పూజాదులు చేస్తారో, మనం ఒక్క శని త్రయోదశని పాటిస్తాం. ప్రతి శని ప్రదోషం అటువంటిది, త్రయోదశి మరీ విశేషం. శనివారం ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో ఆ పరమశివార్చన గనక చేస్తే వచ్చే జన్మలో విష్ణుమూర్తి వారు మన కుమారుడు అవుతాడు. ఇది ఘుష్మేశ్వర మహాత్ములో పూజించిన ఆ మూర్తిని వచ్చి ధ్యానం చేసి చూసింది ఆ గోపిక తల్లి. ఆ పుణ్యం చేత ఆమె యశోదమ్మై కృష్ణుణ్ణి పెంచిందని స్కాంద పురాణంలో కథ. ఈ కథే శ్రీదత్తాత్రేయ గురుమూర్తి శ్రీపాద శ్రీవల్లభులుగా ఒక బ్రాహ్మణ స్త్రీ కుమారుడు ఇద్దరు కృష్ణలో శరీరత్యాగం చేద్దామని కురవపురం కురుగడ్డ అక్కడికి వెళ్ళి వాళ్ళు సాహసం చేయబోతూ ఉంటే వాళ్ళని అనుగ్రహించి ఈ కథ చెప్పి శని ప్రదోష వ్రతం చేయమంటే ఆమె ఆ శ్రీపాదుల వారినే శంకరుడిగా భావించి నీకంటే ఎవరున్నారయ్యా, నిన్నే పూజిస్తున్నారని పూజిస్తే ఆమె కరంజాని మరాఠ్వాడీలో అంబా అనే స్త్రీగా పుట్టింది. ఆమె కుమారుడుగా నరహరిగా అవతరించారు నరసింహ సరస్వతి స్వామి మహారాజ్ శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి. ఈ శని ప్రదోష వ్రత మహాత్మని స్కాందం ఇక్కడ కూడా ధర అని వేరే కథ చెప్పారు. దధి నిర్మధరం, వత్సాపహారం. ఒకటేమిటండి చమత్కారం, వత్సాపహారం అంటే బ్రహ్మగారికి కూడా కొంచెం ఆలోచన కలిగింది. అయినా కొంచెం చూద్దాం అనుకున్నాడు మెస్మరైజన్. మమ మాయా దురచ్చయ ఎన్మాయా మోహిత సర్వే బ్రహ్మాద్యా. బ్రహ్మగారు మాత్రం భగవంతుడి మాయని తెలుసుకోగలడా? భగవన్మాయ అభేద్యం అచించం అప్రమేయం అగ్రాహ్యం తెలుసుకోలేక ఆయన పాపం ఏం చేశాడు? ఆయనకు సంవత్సర కాలం గోపిక గోవత్సములుగా గోపాల బాలులుగా పరమాత్మే అన్ని రూపాలు ధరించారు. సంవత్సరం అయింది, కౌమారకంలో అయింది, పౌగండంలో తెలుసుకున్నాడు. ఎలా అయిందంటే భగవన్మాయ ఎవరూ గుర్తించలే. ఇక చాలు ఎన్నాళ్ళు అనుకున్నారేమో. ఒకరోజు అక్కడ గోవత్సముల యొక్క అరుపు వినేటప్పటికే గోవులన్నీ పరిగెత్తుకో వస్తున్నాయి, రాళ్ళు రప్పలు కొండలు బండలు కూడా ఆలోచించకుండా. గోపాల బాలకులను చూస్తే గోపికలకు స్తన్యం అలా బయలుదేరింది. ఇదివరకు వారు పిల్లలే, ఇప్పుడు పిల్లలే, కానీ అనురాగం అధికమైంది. ఇప్పుడు మీకు భగవద్వస్తు జ్ఞానం లేకపోయినా భగవంతుని యొక్క రూపాంతరమైన వస్తువు ఎందు మీ చిత్తం అపరిమితానందం పొందుతుంది. అది భగవత్తత్వం అని తెలిస్తే ఉండే ఆనందం ఎంతని చెప్పము. బలరాముడు చూశాడు, ఏమిటి తేడా, ఏడాది నుంచి చూస్తున్నా, ఇదివరకు ఒక్క కృష్ణయ్య మీదనే వీళ్ళకి అభిమానం ఎక్కువ ఉండేది, ఇప్పుడు ప్రతి గోపికకు తన కుమారుడి మీద, ప్రతి గోవుకు తన వత్సము మీద ఇంత అనురాగ అభిమానాలు కలిగినవే, ఏమిటబ్బా ఇది అని తన దివ్య దృష్టితో చూచాడు. చూస్తే ఏం కనపడాలి, గోవులంతా మహర్షులుగా కనపడాలి, గోవత్సాలు. గోపాల బాలకులంతా దేవతలుగా కనపడాలి. కానీ అలా చూస్తే అందరూ శ్రీవత్సాంకిత కౌస్తుభహార పీతాంబరధారి చతుర్భుజ శంఖచక్ర కళాపద్ కళ్ళు తిరిగిపోయినాయి ఆయనకి. స్వామి ఏమిటి నీ లీల అని అప్పుడు బలరాముడే ఆశ్చర్యపడ్డాడు.
వీరందరినీ పిల్లలందరినీ తీసుకోవెళ్ళి ఒక గుహలో దాచిపెట్టాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు అనుకున్నాడు, ఏడాది నుంచి వీళ్ళు పిల్లలు తిరుగుతూనే ఉన్నారే, నేను దాచిపెట్టిన పిల్లలు ఏమైనారా అని వెళ్ళి చూశాడు. వాళ్ళు అట్టిగే ఉన్నారు. ఇక్కడ చూశాడు మళ్ళీ వీళ్ళు ఉన్నారు. భగవన్ మాయ, ఈ మాయ ముందు నా ముందా. యథా తమసి మిహిరద్యుతి, యథా ఆతపే జ్యోతి, సూర్యుడు ముందు చిన్న కర్పూర బిడ్డ, గాఢాంధకారమైన అమావాస్య చీకట్లో మంచు. ఈ మంచు చీకటి ఎవడడిగాడు? సమస్తమును కప్పివేసేటువంటి భగవన్ మాయ. కనకదండ ఇవ బంగార పొన్నుకరలాగా పడి పరమేశ్వరుడు యొక్క పాదముల మీద నమస్కరించాడు. ఇక గోపికలున్నారు, వారంతా ఎవరు గోపికలు? గర్గభాగవతం, బ్రహ్మవైవర్తం, బ్రహ్మాండ పురాణం, ఇతర పురాణాలని మనం అనుసంధానం చేస్తే వీరంతా రామావతారంలో శ్రీరామ అనుగ్రహాన్ని కోచి కోరి వేచి ఉన్న పరమభక్తులు, ఋషులు, జడదారులు, నిర్వికల్ప సవికల్ప సమాధి నిష్ఠులు, తపశ్శాలులు, స్త్రీలు, పురుషులు, వ్యాధులు, వీరు వారెందుకన్నారు? ఒక్కొక్క రాజసూయ యాగానికి ఒక్కొక్క బంగార ప్రతిమ తెచ్చేవారు. సీతమ్మ ప్రతిమ, రామయ్య ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసేవాడు. అసునీదేపున రస్మాసుజ చొప్పున ప్రాణ విహనోదే భోగము, ప్రాణప్రతిష్ఠ చేస్తే వచ్చినట్టేగా. ప్రాణప్రతిష్ఠ చేస్తే రాకపోతే అసలు వచ్చిందే ఉంది, ఏముంది, ఎక్కడా ఏం లేదు. ఆ సీతమ్మను కూర్చోబెట్టుకొని నేను యాగం పూర్తి చేసేవాడు. యజ్ఞం అయిన తర్వాత ఈ బొమ్మ తీసుకెళ్ళి ఒక కోట్లో పడేసేవాడు. ఆయన ఎన్ని యాగాలు చేశారో అన్ని కనక ప్రతిమలు చేరినాయి అక్కడ. ఇక రామావతార పరిసమాప్తప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఈ బొమ్మలన్నీ వెంటబడ్డాయిట. ఏమయ్యా ఇది న్యాయమా? బాబు ప్రాణప్రతిష్ఠ చేశావు, నీ భార్య అన్నావు, చిట్ట చివరకు నువ్వొక్కడి వెళ్ళిపోతే మా గతి ఏమిటి? మేము నీ భార్యగా వస్తాం. ఓ ఆయన వీళ్ళంతా నా వెంట పడితే అట్ట. అరణ్యంలో వ్యాధులు, కిరాత స్త్రీలు, దొంగలు, మహర్షులు, రూపసంహననం, లక్ష్మీం, సౌకుమార్యం, సువేషతాం, దదృశులు విస్మితాకార రామస్య వనవాసిన, వాల్మీకి ఎవిడెన్స్ని, మహర్షులు, నిర్వికల్ప సమాధి నిష్ఠులు కూడా, సుందరాతి సుందరమైన మదన మోహన దివ్యాకర్షక భగవత్ సౌందర్య ముగ్ధురైపోయినారు. సీతమ్మలాగా మేము ఉంటే బాగుండనిపించింది. ముక్త అపి విగ్రహం కృత్వా భజంతి అంటారుగా, అందుకే అది బ్రహ్మానందం అండి, భగవదానందం. అది మనకు అందదు గనక వెదవ చేదు కాఫీ తాగినట్టు ఈ ప్రపంచ విషయ అనుభవం పొందుతూ ఉంటాం. ఇందుట్లో కూడా ఏదో తప్పరించుకుంటూ బ్రహ్మానందంగా ఉందంట. అసలు బ్రహ్మ నీకు దొరికితేగా, అది దొరికిందనుకోండి, అంబుజోతర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము, ఏ రీతి ఇతరము ఎరుగ నేర్చు. అది దొరికితే ఇంకో అటాచ్మెంట్ ఉంటుందా? ఆ బ్రహ్మానందం పరమాత్మను ఏ రూపంగానైనా వారు అనుసరించడం కలిగిందంటే వదలగలరా? అమృతం తాగేవాడు వద్దయ్యా, అమృతం వద్దంటాడా, తృప్తి పడతాడా? ఇలా లక్షలు కోట్లు వెంటబడ్డారు రామావతారులు. ఇదంతా నా మాటలు కాదండో, ఈ గర్గభాగవతం. అప్పుడు స్వామి ఆలోచించారు, ఈ అవతారంలో నాకు చాలా నియమాలు ఉన్నాయి, ఎవయో నీలల నీల చూపెదవు మాకింకేమయ్యం ఘోరము ఎక్కువ, ఏది ఒక మారు రూపగదే మా గోదావరి తీర పంచవటి పర్ణ కుటీర వాస మునివేషము, ఏకపత్రీవ్రత స్తవనీయము ప్రసన్న రాఘవము సీతా లక్ష్మణోపేతము. ఏకపత్రీవ్రత స్తవనీయమైన అవతారం. మీరంతా గోపికలుగా ద్వాపర యుగంలో రాండప్పుడు చూద్దాం. ఇందులో శృతిమాతలున్నాయి, ఇంద్రియ వృత్తులున్నాయి,
ముగ్ధా గోపిక, మానినీ గోపిక, ప్రాజ్ఞా గోపిక, అజ్ఞగోపిక, దీనికి అనేక రాసక్రియ పంచాధ్యాయికి అద్భుతమైన వ్యాఖ్యానాలు రాశారు మహానుభావులు, భక్తులు, పండితులు. ఈ భావనంతా ఉత్తర భారతంలో ఆనందం చిద్విలాసాలు పొందింది. అద్భుతమైన ఘట్టాలు ఇవి. భ్రమరగీతలు, గోపికా గీతలు, జయ జయ జష్యధిక జన్మనాధికం శోభతే, జయ జయ జహ్యజాం అజితదోష గృభీత గుణాం, శృతి గీత. ఇందులో గోపికలంటే ఎవరన్నారు? ఎవరైతే కామజటలతో ఉన్నారో, కామజటలతో బంధింపబడ్డ వారంతా అప్రాకృత అనిర్వచనీయ అనుభవైకవేద్య అఖండ అద్భుత ప్రత్యేక భిన్న బ్రహ్మానుభవం పొందినప్పుడు ఈ కామజటలు నశించి ముక్తస్థితికి పొందారు వారు. రసయేవ రస రసో వై సహ, రసస్వరూపమే రసయేవ రాస. రాసస్య క్రీడా రాసక్రీడ, రాసాయ క్రీడా రాసక్రీడ, రాసేన క్రీడా రాసక్రీడ. అద్భుత ఆనంద రసావిర్భూతి, బ్రహ్మానంద అనుభవం. ఇక జన్మ లేదు, బంధం లేదు. అందుకే అన్నారు కలం వామదృశాన్ జగవు అన్నారు. శరద్రాత్రుల ఎందు కోమలమైన మధురమైన ఆనందమైన సంగీత మధురమైన ఆ దివ్యమైన మురళీధ్వానంలో అవ్యక్త మధురంగా గానం చేశారు స్వామి. కలం వామదృశాన్ జగవు. దీనికి గంభీర వ్యాఖ్యానం ఏమిటంటే వామదృష నామ ఈకార మంత్రశాస్త్రే. కలం అన్నప్పుడు కలం, కలం ప్లస్ ఈ, క్లీం మాయాబీజం, సర్వవ్యామోహరాహిత్యం గోపికలకు, జన్మ జన్మాంతర భంగం, సర్వకర్మ నాశం. చూడండి, ఇందుట్లోనే మళ్ళీ వర్ణించారు అంతఃపురగత గోప్య అలబ్ధ వినిర్గమాహ. కొంతమంది స్త్రీలు స్వామి మురళీధ్వానం చేయగానే స్నానం చేసేవాడు, అన్నం తినేవాడు, భర్త కాళ్ళు పిసిగేవాడు, పాలు పొయ్యి మీద పెట్టిన వాళ్ళు, పిల్లకు స్తన్యం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ వయస్సు లేదు, తారతమ్యం లేదు, సర్వము బ్రహ్మాధీనం. శ్రేష్ఠ ప్రేష్ఠో దృఢిష్టో బలిష్ట, పరమప్రియమైనది ఏమిది? ఆత్మ కంటే ప్రియమైనది ఉన్నదా పరమాత్మ కంటే? అది ఆనంద స్వరూపం. ఆ ధ్వానం వినగానే వీరి జన్మ జన్మాంతర వాసనలన్నీ తెగిపోయి పరిగెత్తారు. ఇది క్లీం ఆకర్షణ. ఐం హ్రీం క్లీం, ఐం వాగ్బీజం, హ్రీం మాయాబీజం, క్లీం కామబీజం, శ్రీం లక్ష్మీ బీజం. వాక్బీజం అయ్యం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం దేవీ భాగవతాదులు ఎందు చక్కగా వర్ణించబడ్డాయి. మనకు పరదేవీ తత్వం ముందు కనపడతాయి. ఇవే మోహకమైనవి. ఈ మోహక స్ఫూర్తితో పరమాత్మ వీరందరిని ఆకర్షించాడు. అలా బయలుదేరుతూ ఉంటే కొంతమంది జాగ్రత్త పడ్డారు. గొడ్డి దొడ్డిదారికి ఉన్నటువంటి తలుపుకు గొళ్ళెం పెట్టి, తాళం పెట్టి, వాకిట్లో గేటుకు తాళం పెట్టి, కర్ర తీసుకొని వాకిట్లో కూర్చున్నారు. వీళ్ళైపోతారేమో. అలబ్ధ వినిర్గమా, వాళ్ళకేమైందన్నారు? అనంతమైన ప్రియాతి ప్రియమైన వదనమోహన దివ్య సౌందర్య లావణ్యధామ అనుభూతి ఆస్వాదించడం చేత జన్మ జన్మాంతరములయందు అనుభవించవలసిన సుకృతం భస్మమైంది. పరమ ప్రేష్ఠ విరహ, పరమప్రియమైన పరమపురుషుడు యొక్క విరహ అగ్ని జ్వాల మాలిక కీలిక బాధ చేత సంతప్తమైన ఆ గోపికలు ఈ దుఃఖ పరితాపం చేత ఎన్ని జన్మల పోయందమకైతే పాపం ఉందో ఆ దుఃఖ పాపమంతా పోయింది. అటు పాపం పోయింది, ఇటు పుణ్యం పోయింది, సిల్క్ ఏమీ లేదు, సజ్జోముక్తి కలిగింది వాళ్లకు. విదేహ కైవల్యం, క్రమముక్తి, అనుభవముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి. అయ్యా
ప్రేమభావంతో కామంతో వచ్చారు కదా కొందరు గోపికలు, అందరూ వచ్చినా రాకపోయినా ఎట్లా అన్నారు అంటే వారు ఒక మాట చెప్పారు, ఉడకబెట్టిన విత్తనం భూమిలో చల్లుతే మొలుస్తుందా, వేయించినది విత్తనం ఏదైనా మళ్ళీ మొలుస్తుందా, మీరు ప్రపంచం మీద పెట్టుకున్న హావభావ శృంగార అభిరతులన్నీ మొలకలెత్తే విత్తనాలు, మరల మీకు కర్మబంధాన్ని జన్మబంధాన్ని సుఖదుఖ బంధాన్ని ఇచ్చేవి. మీ యొక్క ఆట పాట మాట భావ రతి ఆనంద ఆసక్తులు పరమాత్మమేము తిప్పారో వేయించిన విత్తనాలు, ఇక మొలకలెత్తవు, ఏ జన్మ లేదు, ఇక బంధం లేదు, ఇక దుఃఖం లేదు, ఏ ఉపాయంలోనైనా పరమప్రియుండిగా పరమాత్మను చూచారు గనక అది ఆత్మస్వరూప ఆనంద శక్తి అయ్యా అనుభవం, సందేహ పడవద్దని చెబుతారు. అనంతకోటి గోపికా యూధములు బ్రహ్మరాత్రం అన్నారు. బ్రహ్మరాత్రం అంటే ఒక రాత్రి ఎందు అనంతకోటి రాత్రులు కల్పన. ఒక్క శ్రీకృష్ణస్వామి మాధవం మాధవం చాంతరే గోపిక, ఒక గోపిగా ఇంకో గోపిగా మధ్య ఒక మాధవుడు, అనంత మాధవ రూపాలతో అనంత రాత్రులతో అనంత కాలంతో అనంత సౌఖ్యంతో అనంత ఆనందంతో ఆ రసానుగ్రహం కలిగింది వారందరికీ కృతార్థులైనారు. ఈనాటికి బృందావనంలో రాత్రి రాసక్రీడ జరుగుతుందనే ప్రమాణం. బాగా మీరు వెళ్ళి బృందావనం అద్దరూ చెయ్యండి, నేను చూశా నాకు తోచినంత వరకు బృందావనంలో ఉన్న చెట్లన్నీ వంగి ఉంటాయి ముందుకి. బృందావనం దాటి ఇవతలికి వస్తే మధుర కాని గోకులం కాని ఆగ్రా కాని మరొక చోట కాని ఎక్కడా చెట్టు వంగిండి కనపడదు. ఇది బ్రహ్మానంద రసానుభూతికి నిదర్శనం అన్నారు. పరమయోగులు భక్తులు సాత్వతులు ఇప్పటికీ ఉంటారు, బాహుళ్యం లేకపోవచ్చు కాని విరళం కావచ్చు కాని మహానుభావులు భక్తులు లేనిదే భగవదానందం లేనిదే ఉన్నదా. అటువంటి మహత్తరమైన గోపిగా ఆనంద విలాస బంధురమై లీలా ప్రాచుర్యమై లీలా మానుష విగ్రహం అన్నారు. అఖండమైన ఆనంద స్ఫూర్తిని కలిపి పొల్పించిన ఆ శ్రీకృష్ణ భగవత్ స్వరూప వైభవాన్ని పరీక్షిత్తుకు శుకయోగి వర్ణిస్తూ ఉంటే తన్మయాత్వంతో తదేకాసక్త చిత్తంతో క్షుత్పిపాసారహితుడై వాక్య విషయ స్మృతి రహితుడై ప్రపంచ భానం లేకుండా బ్రహ్మానంద సమాధి నిష్ఠుడై కృతార్థుడైనాడు మహానుభావుడు. రేపు సకాలం కుచేలోపాఖ్యానానికి వెళదాం. జైరమణ.